ఎక్కి రక్తమును త్రాగడానికి నీ పక్షిరాజు పిల్లలుగా నువ్వు ఇక్కడ మమ్మల్ని సమకూర్చినందుకు స్తోత్రం. ఈ గొప్ప సహవాసము కమ్యూనియన్, ఈ గొప్ప సహవాసంలోనికి మమ్మల్ని పిలిచావు దేవా, ఈ గొప్ప విందులోనికి నువ్వు మమ్మల్ని పిలిచావు దేవా. అందరు బట్టి నీకు వందనాలు. ఆ విందులో పాల్గొంటున్న వారందరూ ధన్యులై ఉన్నారు ప్రభువా. మరి ఈ రెండవ రోజున నీ రక్తము క్రిందికి వచ్చి ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మేము ఇప్పుడు నువ్వు చిందించిన రక్తము క్రిందకు సమర్పించుకుంటున్నాము. మా ప్రతి పాపమును అతిక్రమ దోషమును క్షమించు. నీ రక్తములో మమ్మల్ని కడుగుము దేవా. మా అంతరంగములను శుభ్రపరచుము, మా హృదయములను శుభ్రపరచుము ప్రభువా. మమ్మల్ని పూర్తిగా నీ ఆత్మతో నింపుము దేవా. అణువణువు నీ ఆత్మతో మేము అభిషేకించబడదుము కాక, అణువణువు నీ ఆత్మతో మేము నింపబడదుము కాక. నీ గొప్ప పరిశుద్ధ ఆత్మ ఈరోజు మాలో నివసించును కాక. ప్రభువా నువ్వు తప్పకుండా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడు దేవా. మాతో నీ వాక్యము ద్వారా మాట్లాడి నీ వాక్యమును మాకు తెరిచి నిజంగా నీ మనసులో దాగున్న రహస్యం జగదు పునాది వేయబడక మునిపే అపొస్తలుడైన పౌలు గారు చెప్పినట్లుగా అది జగదు పునాది వేయబడక మునిపే నువ్వు రహస్యముగా మర్మముగా పెట్టి ఉన్నావు. ఆ దేవుని మర్మము, ఆ క్రీస్తు మర్మము, ఓ దేవాది రహస్యముగా ఉంచబడి ఉన్నది. కొంతమంది మహిమ కొరకు ప్రభువా అది బయలుపరచబడింది ప్రభువా ఈ రోజున. అందుకే ఎవరైతే ఆ బయలుపాటు కలుగున్నారో వాళ్ళు ధన్యులై ఉన్నారు. వాళ్ళు ఏర్పరచబడి ఉన్నారని, ఎన్నుకోబడి ఉన్నారని దాని వలన తెలియజేయబడతా ఉన్నది. ఎవరైతే ప్రభు ఎన్నుకోబడ్డారో, ఏర్పరచబడ్డారో వారికే నువ్వు ఈ మర్మమును బయలుపరుస్తున్నావు. ఖచ్చితంగా ఈరోజు నీ కార్యము జరిగించు. నువ్వు తప్పకుండా నువ్వు సహాయం చేయి. ఆ మర్మము మా అందరికీ తెరవబడును కాక, మేమందరము దానిని గ్రహించుదుము గాక, అది మా జీవితములను రూపాంతరపరచును గాక. ఖచ్చితంగా నువ్వు జరిగిస్తున్నందుకు వందనాలు. మా అంతరంగ పురుషుడు, మా అంతరంగ మానవుడు పూర్తిగా రూపాంతరపరచబడాలి. అప్పుడే ప్రభువా ఈ శరీరము ఒకరోజున రూపాంతరపరచబడుతుంది, ఒకరోజున ఇది మహిమా శరీరంగా మారుతుంది. ముందు మా అంతరంగ మానవుడు రూపాంతరపరచబడాలి ప్రభు. అదే ఇప్పుడు నువ్వు వాక్యము తెరిచిన ద్వారా చేస్తున్న కార్యమై ఉన్నది. నువ్వు తప్పకుండా తెరవమని ప్రార్థిస్తున్నా. తప్పకుండా నీ వాక్యమును బయలుపరచమని కోరుతూ నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. యుదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామములో మరి మీ అందరికీ నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి పాస్టర్ ఆంద్రే గారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న దైవజనులందరికీ కూడా నేను మరి ప్రభు యేసుక్రీస్తు నామంలో నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ దెమ్ అండ్ దేర్ మినిస్ట్రీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి పరిచయాలను దేవుడు దీవించును గాక. అలానే వివిధ సంఘాల నుండి వచ్చిన మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. దేవుని యొక్క ఆశీర్వాదములు మెండుగా ఈ ఉదయకాల సమయంలో మన పైన కుమరించబడును గాక. ఎందుకంటే మనం సకల ఐశ్వర్యములను పొందుకుంటాము ఇప్పుడు. ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు నాకు బండి ఇచ్చాడు, ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చాడు, ప్రభు నాకు వ్యాపారం బాగా అభివృద్ధి పరిచాడు, ప్రభు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు కాదు. క్రీస్తును కలుగుంటే సకల ఐశ్వర్యము. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తులో గుప్తములై ఉన్నవి. కరెక్టేనా? ఇప్పుడు ఆ క్రీస్తు ఎవరిలో ఉంటే వారిలో ఆ బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఉన్నాయి. ఇప్పుడు మరి ఇప్పుడు ఆ బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు మనలో ఉన్నాయా? అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో అనుకుంటా ఆయన 9 వరాలు రాస్తున్నాడు. ఆయన ఒకే ఆత్మ ద్వారా 9 వరములు పని చేస్తాయని రాస్తున్నాడు. ఆయన అందులో 9 వరాల్లో ప్రవక్త అంటాడు అతి శ్రేష్టమైన 2 వారాలు ఉన్నాయంటాడు. ఒకటి బుద్ధి వాక్యము, ఇంకొకటి జ్ఞానవాక్యము. హల్లెలూయా.
అతి శ్రేష్టమైనది ఏంటంటే బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము. ఆమేన్. సో ఆ రెండు వరాలు ఏదైతే బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము ఉందో అది ఎవరైతే ఈ రోజున కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ రోజున దాన్ని పొందుకున్నారో, ఆమేన్, వారు ధన్యులై ఉన్నారు వాళ్ళు. ఆమేన్ అంటారా? ఓకే. రాత్రి నేను చాలా విషయాలు బోధించుకుంటూ వచ్చాను, అండ్ ఐ బిలీవ్ ఇట్, నేను నమ్ముతున్నాను ద హోలీ గోస్ట్ పరిశుద్ధ ఆత్మ మీకు ఖచ్చితంగా రాత్రి మీతో మాట్లాడాడని నమ్ముతున్నాను నేను. అనేక విషయాలు మీకు బయలుపరిచాడని కూడా నమ్ముతున్నాను నేను. ఆదిపోస్తల బోధ మర్మముతో కూడిన బోధ. వారు జ్ఞానాన్ని బోధించారు, ఆ మర్మము ఒక జ్ఞానముగా బోధించబడింది. కరెక్టేనా? మరి ఆ జ్ఞానము క్రీస్తై ఉన్నాడని మనం చూసాం. మనం ఆ మర్మము క్రీస్తై ఉన్నాడు, ఆ జ్ఞానము క్రీస్తై ఉన్నాడు. హల్లెలూయా. సో ఆ జ్ఞానము కొంతమందికి మరుగు చేయబడింది, కానీ కొంతమంది మహిమ కోసం మాత్రమో ఇప్పుడు అది బయలుపరచబడింది. ఈ జ్ఞానం ఎప్పటి నుండి ఉన్నది అంటే, ఈ మర్మము ఈ జ్ఞానము ఎప్పటి నుండి ఉన్నది అంటే, జగత్తు పునాది వేయబడక నుండే ఉన్నది. దానిని దేవుడు మరుగు చేసి ఉంచాడు ఆయన. హల్లెలూయా. దానిని దేవుడు మరుగు చేసి ఉంచాడు. వింటున్నారా? ఎందుకంటే కొంతమంది మహిమ కొరకు దానిని దేవుడు యుగములలో తరములలో దాన్ని ఆయన దాచి ఉంచాడు ఆయన. ఆమేన్. దర్శవాయ ఆ కారణాన్ని బట్టి మనం నిజంగా చాలా ధన్యులమై ఉన్నాం మనం. ఆమెన్ అంటారా? ఓకే. మనమందరం పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. నా ఫోన్ ఉంది అక్కడ. థ్యాంక్ యూ. మాట్లాడద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వచనము నుండి మనము చదువుకుందాము. క్షమించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాము. రైట్. క్షమించండి, 10వ వచనము నుండి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమయందున్న ప్రవక్తలే ఆత్మ కలుగున్నారు. దట్స్ రైట్. కానీ మర్మముగా ఉన్నది. వాళ్ళు క్రీస్తాత్మను కలుగున్నారు, కానీ అది ఆ కాలాలలో ఆ తరాలలో అది మరుగై ఉన్నది. అది ఆమెనంటారా? ఎందుకంటే దేవుని మర్మమే క్రీస్తై ఉన్నాడు. ఇప్పుడు ఆ క్రీస్తాత్మను ప్రవక్తలు కలుగున్నారు. క్రీస్తాత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరికే తాము పరిచర్య చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఆమేన్. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలుగుండు. ఆమేన్. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నిజంగా ఈ రోజున నీ వాక్యము
అమూల్యమైనది మాకు. చుంటి తేనె ధారల కంటే మధురమైనది అది. క్రొవ్విన దూడ యొక్క మెదడు వలె అది ఉన్నది అది. ప్రభువా, నీ వాక్యం ఎప్పుడు మాకు అంత ప్రియమైనది ప్రభువా. మేమెప్పుడు దానిని భుజించడానికి ఇష్టపడతాం, ఎందుకంటే అది మా జీవాహారమై ఉన్నది. అది నీ వాక్యము మాకు జీవాహారము, నీ వాక్యము మాకు జీవజలము. ఆకలి దప్పికలుగా వచ్చాం మేమిప్పుడు. నువ్వు నీ జీవాహారము, వాక్యమనే జీవాహారము, వాక్యమనే జీవజలము చేత నీ పిల్లలను తృప్తిపరుస్తావని నమ్ముతున్నా నేను. ఖచ్చితంగా నీ వాక్యమును మాకు తెరువుము దేవా. మరుగుగా ఉండిన సంగతులను మాకు తెరువుము దేవా, ఎందుకంటే వాటన్నిటిని మా మహిమ కొరికే నువ్వు దాచుంచావు ప్రభువా. మా మహిమ నిమిత్తమే, ఎందుకంటే రాత్రి మేము చూసాం కొందరి మహిమ నిమిత్తము అవి జగత్తుకు అనాది కాలము నుండే అవి దాచబడి ఉన్నవి అని చెప్పబడ్డది, మరుగు చేయబడి ఉన్నవని చెప్పబడింది. ఆ కొందరి మహిమ సమయం వచ్చేసింది ఇప్పుడు. ఆ కొందరు ఎవరో ఇప్పుడు బలిపరచబడే సమయం వచ్చేసిందిగా. అక్కడ నీ లేఖనంలో చెప్పిన ఆ కొందరు ఇప్పుడు భూమిపైన ఉన్నారు దేవా. నీ లేఖనంలో చెప్పబడిన ఆ ఏర్పాట్లో, ఆ ఎన్నికలో ఉన్నవారు ఇప్పుడు భూమిపైన ఉన్నారు ప్రభువా. వారి కోసము దాచుంచిన ఇదిగో ఈ యొక్క మర్మమును తెరుచుడు ద్వారా వారికి నువ్వు మహిమనిస్తున్నావు దేవా. ఎందుకంటే నువ్వు ఎందరినైతే పిలిచితువో వారందరినీ నీవిప్పుడు ప్రభువా ఇప్పుడు నువ్వు నీతిమంతులుగా చేస్తున్నావు. మరి ఎందరినైతే నువ్వు నీతిమంతులుగా చేస్తున్నావో వారందరినీ ఇప్పుడు నువ్వు మహిమపరుస్తున్నావు. ఎందుకంటే నీ వధువు నీలో భాగము కాబట్టి ఆమె మహిమపరచబడడం అంటే నువ్వు మహిమపరచబడడం. కుమారుడు తండ్రి ఏక శరీరమై ఉన్నారు కాబట్టి కుమారుడు మహిమపరచబడడం అంటే తండ్రి మహిమపరచబడడం. ఇక్కడ భార్య భర్తలు ఏక శరీరం కాబట్టి ప్రభువా ఇదిగో వరుడైన పెళ్లి కుమారుడైన భర్త అయిన యేసుక్రీస్తు, శ్రీమతి అయిన ఇదిగో యేసుక్రీస్తు, వధువు, సంఘము వాళ్ళిద్దరు ఇప్పుడు ఏక శరీరం కాబట్టి, వాళ్ళిద్దరు ఇప్పుడు ఒకే శరీరం కాబట్టి ఆమె మహిమపరచబడడం అంటే ఆయన మహిమపరచబడమే. ఎందుకంటే ఇప్పుడు ఆయనే ఆమెగా మారాడు కాబట్టి, ఆయనే ఆమె రూపంలోనికి వచ్చాడు కాబట్టి. దేవా సహాయము చేయి తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు దేవా. తప్పకుండా నీ కృప మాకు ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. దయచేసి కూర్చోండి ప్లీజ్. బి సిడౌన్. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైనందరూ ఆమేన్ చెప్పండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి ఈ మధ్యాహ్నం నేను చాలాసేపు మిమ్మల్ని ఏం కూర్చోబెట్టాను, లార్డ్ విల్లింగ్ ప్రభు జీతం అయితే సాయంత్రం మనం ఎక్కువ వర్తమానాన్ని చూసుకుందాం. ఎందుకంటే చాలా వాతావరణం వేడిగా ఉన్నది కాబట్టి నేను కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ఏమాన్. మరి మీరందరూ ఖచ్చితంగా దేవుడి వాక్యమును వింటారు కదూ. హల్లెలూయా. వింటారా? ఆమేన్. మరి జాగ్రత్తగా వినండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. రాత్రి మనం కొన్ని విషయాలు చూసాం. అపోస్తుడైన పౌలు గారు అపోస్తులు ప్రకటించిన సువార్త అది మర్మమైనట్టుగా ప్రకటించబడింది. అది కరెక్టే కదా. క్రీస్తు మర్మము అని రాశాడు. దేవుని మర్మమైన క్రీస్తును మీకు ప్రకటిస్తున్నానని రాశాడు. మరి అది యుగములలో తరములలో అది మరుగు చేయబడి ఉన్నదన్నాడు. కానీ అది నిత్యమైన దేవుని యొక్క ఆజ్ఞలను మరి ప్రవక్తలలో కూడా అది బయలుపరచబడింది అన్నాడు ఆయన.
కాకపోతే అది మరుగు చేయబడి ఉన్నది. అది హల్లెలూయా. అర్థమైంది అందరికీ? ఈ మర్మం ఏంటిది అని మనం రాత్రి చూస్తే కంక్లూజన్ అంటే మనం చివరికి వచ్చేసరికి మనకు తెలిసిన ఫలితం ఏంటిదంటే ఆ దేవుని మర్మం ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తే అనాది కాలము నుండి మర్మముగా ఉన్నాడు. బాగా వినాలా? యేసుక్రీస్తే అనాది కాలము నుండి మర్మమై ఉన్నాడు ఆయన. ఆ జ్ఞానం, ఆ క్రీస్తును గూర్చిన జ్ఞానం, ఆ మర్మమును గూర్చిన జ్ఞానం ఆది అపోస్తులు ప్రకటించారు. ఆమేన్. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ మర్మమేమి అకస్మాత్తుగా వచ్చి ఊడిపడలే. అనాది కాలము నుండి ఇది మరుగుగా ఉన్నను. అది దేవుని ఆజ్ఞలలో ఉన్నది, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నది మర్మము, ప్రవక్తల యొక్క లేఖనాలలో కూడా ఉన్నది. అది అలా ఉన్న పౌలు చెప్పాడా? వినపడతలేదు నాకు. దేవుడి ఆజ్ఞలలో ఉన్నది, ప్రవక్త యొక్క ప్రవచనాలలో కూడా ఉన్నది. అది కానీ అది అందరికీ బయలుపరచబడలే, అది అందరికీ తెలియజేయబడలేదు. అది హల్లెలూయా. ఇప్పుడు ఆ మర్మం ఎవరంటే క్రీస్తు. ఓకే, రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆ మర్మం ఎవరంటే క్రీస్తు. అర్థమైంది అందరికీ? అర్థమైతే చాలు. పౌలు గారు చెప్పిన మర్మం క్రీస్తే, అనాది కాలము నుండి ఉన్న మర్మము క్రీస్తే, జగదుపునాది వేబడకు మునిపే దేవుడు దాచుంచిన ఆ దేవుని మర్మము క్రీస్తే. లాస్ట్ ఫైనల్ అదే చదివినాం కదా మనం, దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని మేము ప్రకటిస్తున్నామని అన్నాడు ఆయన. ఆమెనంటారా? ఇప్పుడు నేను ఆ దేవుని మర్మమైన క్రీస్తుని గురించి కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తున్నా. రెడీగా ఉన్నారా? బికాజ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో నేను ఇప్పుడు కొన్ని విషయాలు మీ మధ్యలోనికి తీసుకొస్తా, జాగ్రత్తగా వినండి. కొన్ని విషయాలు, హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఎవరి మెల్కీసెదెక్? ఈ మర్మమును గురించి మనం చూద్దాం కొంచెం కొద్దిసేపు. ఈ క్రీస్తు మర్మం, ఇది 1965, ఇది 1965 ఫిబ్రవరి 21 సాయంత్రం బోధించబడింది. ఓకేనా? ఆమేన్. అయితే విషయం ఏంటిదండి, ఇక్కడ తెలుగులో లేదు, ఉందా? లేదు కదా. ఉంది ఉంది. ఫిబ్రవరి 20 సాయంత్రం. ఓకే, 57వ పారాగ్రాఫ్ రాసుకునే వాళ్ళు రాసుకోనండి. ఒకవేళ మీ దగ్గర సెల్ ఫోన్లో కనుక మన యాప్ ఉంటే మన యాప్లో ఉన్న దీన్ని చూడండి ఒకసారి. చాలా జాగ్రత్తగా మీరు వినాలని నేను ఆశిస్తున్నా, ఎందుకంటే నేను చాలా నెమ్మదిగా వెళ్తా, చాలా స్లోగా వెళ్తా. ఎందుకు నేను నెమ్మదిగా వెళ్తానంటే చెప్పిందే మరలా చెప్తా. మీ మనస్సులో అది నాటబడేదాకా, మీకు ఈ దృశ్యము మీ మనస్సులో తయారయ్యేదాకా, ఈ దృశ్యం ప్రవక్త ఏం చెప్తున్నాడో అది మీ అది మీ హృదయంలో తయారు కావాలి ఇప్పుడు అది. ఓకేనా? సో మనస్సులను ఎక్కడో పెట్టకండి, మీ ఏకాగ్రతను వాక్యం పైన పెట్టండి. ఇప్పుడు వర్తమానం పేరు ఈ మెలకసిద్ధికి ఎవరు? 1965 ఫిబ్రవరి 21 సాయంత్రము జెఫర్సన్ విల్లులో ప్రవక్త చెప్పాడు ఈ మెలకసిద్ధికి అనే వర్తమానం. 50వ పారాగ్రాఫ్ ఆయన ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఫస్ట్ దేవుడు ఏమై ఉన్నాడు, ఆ తర్వాత ఆ మర్మము ఏమిటి, ఆ దేవుని మర్మం. ఓకేనా? ప్రవక్త అంటున్నాడు ఆయన మొదటి రూపము ఆత్మ. ఆయన మొదటి రూపము ఆత్మ. ఆయన ఆత్మగా ఉన్న దేవుడు, కరెక్టేగా? ఆది కాండంలోకి వెళ్తే ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుచున్నదని ఉంది. అంతేకాదు యోహాను సువార్త 4:24 చదివితే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనుంది.
దేవుని మొదటి రూపం ఏంటిదంటే ఆత్మ స్పిరిట్ అయితే ఆ ఆ మొదటి రూపం ఏదైతే ఆత్మగా ఉందో దానికి ఏ రూపం లేదు ఎంతమంది తెలుసు ఆ విషయం అది ఎలాగంటే ఒక ఒక వాటర్ బాటిల్ ఇవ్వు ఇప్పుడు నీరును దీంట్లో పోసినప్పుడు ఇప్పుడు ఈ నీరు ఏమైపోయింది బాటిల్ రూపం దాల్చింది కరెక్టేగా ఇప్పుడు ఇదే నీరును ఒక గ్లాసులో పోస్తే గ్లాస్ రూపం ధరిస్తుంది ఇప్పుడు నీరు గ్లాస్ రూపంలో ఉంది ఇప్పుడు అదే నీరును నువ్వు ఒక జగ్లో పోస్తే ఒక బిందెలో పోస్తే వినపడతలా ఒక కుండలో పోస్తే అంటే ఈ నీరుకి రూపం లేదు మనం దేంట్లో పోస్తే ఆ రూపం దాల్చుకుంటుంది దేవుడు కూడా ఆత్మగా ఉన్నాడు ఆయనకి ఏ రూపము లేదు ఆయనకు ఆయన ఎందులో కుమ్మరించుకుంటే ఆ రూపం ఆయన ఈ పాయింట్ అందరికి అర్థమైందిగా అది మొదటిగా అది ఓకేనా ఆయన అంటే దేవుడు మొదటి రూపము ఆత్మ దేవుడు సహజాతీతుడు సూపర్ న్యాచురల్ సహజాతీతుడు మనలాగా సహజమైన వాడు కాదు ఆయన న్యాచురల్ ప్రకృతిపరమైన వాడు కాదు ఆయన అర్థమైందా నేను చెప్పింది ఆయన సహజానికి అతీతుడు ఆయన ఆమెనంటారా దేవుడు సూపర్ న్యాచురల్ సహజాతీతుడు మంచిది గొప్ప నిత్యుడు ఏంటిది నిత్యుడు నిత్యుడు అంటే అర్థం ఆది అంతం లేనివాడు మనందరికి ఆది అంతం ఉన్నది మనం చచ్చిపోతే ఫోటోలో కింద జననము మరణము రెండు డేట్లు రాస్తారు రెండు సంవత్సరాలు రాస్తారు అవునా కాదా ఆమెనంటారా మనకు ఆది అంతం ఉన్నది కానీ ఆయనకు ఆది అంతము లేదు ఆయనకు నిత్యుడు అంటేనే ఆది అంతము లేనివాడు ప్రైజ్ ది లార్డ్ ఆయన గొప్ప నిత్యుడు ఇప్పుడు గమనించండి ఇది మొదటి రూపము రెండవదిగా ఆయన తన్ని తాను ఒక థియోఫనిగా శరీరమును అమర్చుకొని రూపము ధరించారు హల్లెలూయా రెండవదిగా ఆయన తన్ను తాను ఏం చేశాడట ఒక శరీరముగా ఆయన తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు ఈ శరీరముగా తయారవ్వడమే థియోఫని అయి ఉన్నది ఏమై ఉన్నది థియోఫని దీని గ్రీక్ భాషలో థియోఫని అంటారు గ్రీక్ భాషలో థియోఫని అంటే అర్థము వాక్య శరీరం ఏం శరీరం ఇదో రక్త మాంసాల శరీరం ఇదో మట్టి శరీరం శరీరాలు ఎన్ని రకాలు ఉన్నాయో మీరు గమనించాలా ఇది మట్టి రక్త మాంసముల శరీరం ఇది అందుకే ఇది మట్టిలో నుండి వచ్చింది కాబట్టి మళ్ళీ మట్టి అయిపోతుంది ఓ రెండు రోజులు స్నానం చేయకపోతే ఇలా అని మనము రుద్దుకుంటే ఏమొస్తా అంటది మట్టి వస్తా అంటది కరెక్టేనా వినబడతలేదు నాకు మట్టి వస్తా అంటది ఎందుకు ఇది మట్టి శరీరం ఇది రక్త మాంసముల శరీరం కానీ దేవుడు రూపు దాల్చుకున్నది ఇప్పుడు రక్త మాంస శరీరం కాదు ఆ శరీరము వాక్య శరీరం ఈ రక్త మాంసాల శరీరము దేవుడు ఆది కాండములో మట్టిలో నుండి తీసి తయారు చేశాడు చేతి పనితో తన చేతులతో 16 మూలకాలను 16 ఎలిమెంట్స్ 16 మూలకాలు మట్టిలో ఉన్న 16 మూలకాలను తీసుకున్నాడు పొటాషియం కాల్షియం సల్ఫర్ ఐరన్ ఇలా 16 మూలకాలు తీసుకున్నాడు వింటున్నారా అందుకే మనకు రక్తము తక్కువైందనుకో ఐరన్ ట్యాబ్లెట్లు ఇస్తారు అవునా ఒకవేళ పిల్లలు కనుక రబ్బర్లు తింటున్నారనుకో వాళ్ళకు సల్ఫర్ టానిక్ ఇస్తారు కొన్నిసార్లు ఎముకలు ఉట్టిగానే కొంచెం లూజ్గా ఉండి విరిపోతున్నట్టుగా ఉంటే కాల్షియం ట్యాబ్లెట్లు ఇస్తారు ఎందుకు అవన్నీ ఎందుకు ఇస్తారు ఈ శరీరం నిర్మించబడింది ఆ 16 మూలకాలతో మనం తినే ఆహారం కూడా ఆ మూలకాలతో ఉన్నే తింటాం మనం నువ్వు తినే దాంట్లో నీకు ఆ మూలకాలు దొరుకుతూ ఉంటాయి అందుకే అంటారు నీకు ఐరన్ కావాలంటే పలానా కూరగాయలు ఎక్కువ తిను అంటారా అన్నారా నీకు కాల్షియం కావాలంటే పలానా కూరగాయలు ఎక్కువ తిను చెప్తారా చెప్పరా
విరండి నాకు నేను చెప్పేది. సో ఏంటి దాంట్లో ఏం దొరుకుతున్నాయి? ఈ మూలకాలు దొరుకుతున్నాయి, ఈ కాల్షియం, పొటాషియం, సల్ఫర్, ఐరన్, ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ మూలకాల ఆ యొక్క కూరగాయలలో ఆ మాంసంలో దొరికినప్పుడు దాని ద్వారా మన శరీరము అది పొందుకొని బ్రతకడం మొదలు పెడుతున్నది. కానీ అది దేవుడు చేతి పనితో తయారు చేసిన శరీరం అది. కానీ ఇక్కడున్న తీయవని చేతి పనితో చేసింది కాదు, ఏదో పదార్థాన్ని తీసుకొని చేసింది కాదు. ఈ రక్తమాంస శరీరం ఒక పదార్థాన్ని తీసుకున్నాడు, అదే మట్టి అనే పదార్థాన్ని, మట్టితో ధూళితో చేశాడు దీన్ని. ఆ ధూళిలోనే 16 మూలకాలు ఉన్నాయి. మీకు అర్థమైందని చెప్పింది హల్లెలూయా. కానీ దేవుడు తయారు చేస్తున్న ఈ శరీరం ఏదైతే ఉందో అది ఏ పదార్థాన్ని తీసుకొని చేస్తలేడు. మరి ఎలా వస్తుంది ఈ శరీరం? పలకబడిన మాట ద్వారా. పలికితే కలుగుతున్నది, పలికితే సృజించబడుతున్నది. హల్లెలూయా. అందుకే దానికి వాక్య శరీరం అని పేరు. ఇంగ్లీష్లో వర్డ్ బాడీ అంటారు దాన్ని, వాక్య శరీరం. పట్టుకున్నారా? సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ముందు ఆత్మరూపిగా ఉన్న ఆయన, మొదటిగా ఆత్మరూపిగా ఉన్న ఆయన ఇప్పుడు తన కోసం ఒక శరీరాన్ని తయారు చేసుకున్నాడు, ఒక రూపాన్ని, ఒక శరీరాన్ని. అదే థియోఫన్ అయి ఉన్నది. హల్లెలూయ. అర్థమైందని చెప్పింది. దాన్నే థియోఫని అంటారు, దాన్నే వాక్య శరీరం అంటారు, దాన్నే లోగాస్ అంటారు. ఏమంటారు? లోగాస్. దాన్నే లోగాస్ అంటారు, దానికే ఇవన్నీ పేర్లు. దాన్నే అక్షయ శరీరం అని కూడా అంటారు. అక్షయ శరీరము, అమర్త శరీరము. ఇది మర్తమైన శరీరం. మర్తత అంటే నశించిపోయేది, క్షయత అంటే నశించిపోయేది. అందుకే ఇది మట్టిలో కలవాల్సి వస్తుంది. కానీ అక్షయత అంటే నశించిపోంది, అమర్తత అంటే నిత్యము జీవించేది. అది నశించిపోని శరీరం, అది నిత్యము జీవించే శరీరం, అది అదే థియోఫనీ. హల్లెలూయా. అర్థమైనా రామని చెప్పండి. అదే థియోఫనీ. ఇప్పుడు దేవుడు ఆ శరీరంలోనికి వచ్చాడు. మొదటిగా ఆత్మ, రెండవదిగా ఆయన తన్ను తాను ఒక శరీరమును అమర్చుకొని రూపం ధరించాడు. అది ఒక థియోఫన్ అయి ఉన్నది. దానినే వాక్యం యొక్క దేహము అని పిలుచుట జరిగెను. అబ్రహామును ఆయన కలుసుకున్నప్పుడు ఇదే ఆయన స్థితి. బాగా వినండి, అబ్రహామును ఆయన కలుసుకున్నప్పుడు ఇదే ఆయన స్థితి. ఆదికాండం 15 అధ్యాయంలో అబ్రహాము రాజులను సంహారము చేసి ప్రపంచ యుద్ధాన్ని గెలిచి, తెలుసా మీకు అక్కడ ప్రపంచ యుద్ధం జరిగిందని? ప్రపంచము రెండు భాగాలైంది, అక్కడ రెండు భాగాలుగా మారి యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో తన సహోదరుని కుమారుడైన లోతు, అతని భార్య, అతని పిల్లలు, అతని సమస్తమును కూడా ఆ యుద్ధంలో వాళ్ళు చెరలోనికి తీసుకొని పోతూ ఉంటే, దాని మీద నేను చెప్పిన ఇక్కడే చెప్పిననుకుంటా, అబ్రహాము వెళ్ళి యుద్ధం చేశాడు. ఎప్పుడు కత్తిపట్టని అబ్రహాము కత్తిపట్టాడు. ఎప్పుడు తన దగ్గర ఉన్న దాసులు కత్తిపట్టలేదు. వాళ్ళు ఆరితేరిన యుద్ధ వీరులు, ప్రపంచ దేశాలను జయించకుండా వస్తున్న యుద్ధ వీరులు. వాళ్ళ దగ్గర ఆధునికమైన ఆయుధాలు ఉన్నాయి. వాళ్ళు విజయోత్సవంతో వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు. కానీ అబ్రహాం ఎలా వెళ్ళగలిగాడు వాళ్ళపై కంటే? వాళ్ళు ఎక్కడున్నదో ఆ స్థలము చూసినప్పుడు అది అబ్రహాముకు వాగ్దానం చేసిన స్థలంలో ఉన్నది. అబ్రహామునకు వాగ్దానం చేసిన స్థలంలో ఉండడం వలన అబ్రహాముకు ఆల్రెడీ ప్రత్యక్షత ఉన్నది, అబ్రహాముకు ఆల్రెడీ వాగ్దానం ఉన్నది. ఈ స్థలమంతా నేను నీకు ఇచ్చేదను, ఈ స్థలములో నీ ఎదుట ఎవరు నిలబడలేరు, ఈ స్థలములో నేను ఏ స్థలమైతే నీకు చూపిస్తా ఉన్నాను, ఏ భూభాగం అయితే నేను చూపిస్తా ఉన్నాను, ఏ దేశాన్నైతే నేను చూపిస్తున్నాను, ఆ దేశములో నీ ఎదుట ఎవడు నిలబడలేడు. ఇదంతా నీ చేతికి నేను అప్పగిస్తున్నా అన్నాడా దేవుడు. ఆ రెవల్యూషన్, ఆ ప్రత్యక్షత, వాగ్దానం అబ్రహాం దగ్గర ఉంది. అబ్రహాంకి అర్థమైపోయింది, వాళ్ళు ఇప్పుడు నా భూభాగంలోనే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు నా దేశంలోనే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు నాకు వాగ్దానం చేసిన దేశంలో ఉన్నారు. మరి దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు నా ఎదుట నిలబడడానికి వీల్లేదుగా.
అమనండారా వెళ్ళాడు ప్రపంచ దేశాలను జయించిన రాజులను ఆ ఐదుగురు రాజులను ఓడించి అబ్రహాము వాళ్ళను ఓడించి తన తమ్ముని తన తన సహోదరుని కుమారుడైన లోతును విడిపించి తీసుకొచ్చాడు అమనండారా అబ్రహాము ఆ యుద్ధానికి గెలవడానికి కారణం ప్రామిస్ వాగ్దానము రెవల్యూషన్ ఆ వాగ్దానం గురించిన ప్రత్యక్షత ఆ వాగ్దానం గురించిన బయలుపాటు అబ్రహాము యుద్ధ ఉన్నది కాబట్టి యుద్ధాన్ని గెలిచాడు మరి ఇప్పుడు అబ్రహాము రాజసంతానం ఎలా గెలవాలా పాస్టర్ గారు నాకు ఎప్పుడు చూసినా శ్రమలే వస్తానే పాస్టర్ గారు నాకు ఎప్పుడు చూసినా సమస్యలే వస్తానే పాస్టర్ గారు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి పాస్టర్ గారు నువ్వు చూడాల్సిన దాన్ని చూస్తలేవు నువ్వు నువ్వు చూడాల్సిన దాన్ని చూడడం లేదు నువ్వు నువ్వు చూడాల్సింది ఏంటో తెలుసా అబ్రహాం యొక్క రాజ సంతానముగా నీకు దేవుడిచ్చిన వాగ్దానం వైపు చూడాలా నువ్వు శత్రుగారిని స్వాధీనపరచుకుంటావని దేవుడికి వాగ్దానం ఇచ్చాడు నీ ఎదుట ఏ శత్రువు నిలవ నేరడని దేవుడు వాగ్దానం చేశాడు బండపైన కట్టబడిన సంఘం ఎదుట సజీవ దేవుని సంఘం ఎదుట పాతాళలోక ద్వారమును కూడా నిలవనేరవని జయించలేవని నీకు వాగ్దానం చేయబడి ఉన్నది అబ్రహాము వలె నువ్వు కూడా వాగ్దానం వైపు చూడాలా శత్రు ఎంత పెద్దవాడా శత్రు ఎంత గొప్పవాడా శత్రు ఎన్ని యుద్ధాలు గెలిచాడా శత్రు ఎంత ఎంత బలము బలము కలిగిన వాడా ఎంత బలగము కలిగిన వాడా అవన్నీ మనకు అవసరంలే వాడి దగ్గర ఎంత డబ్బు ఉందా వాడు ఏమై ఉన్నాడు అవన్నీ మనకు అవసరంలే మనకున్న వాగ్దానం చాలు మనకు ఆ వాగ్దానాన్ని నెరవేర్పు చేసే దేవుడు మనకున్నాడు ఆ వాగ్దానాన్ని జరిగించే దేవుడు మనకున్నాడు ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు అంటే భూమి ఆకాశములు గతించినా గతించొచ్చు కానీ ఆయన మాటలు తప్పక నెరవేర్పు జరుగుతాయి కాకపోతే నిజంగా ఆ వాగ్దానం కోసం నిన్ను దేవుడు ఎన్నుకొని ఉండాలి అలా నిన్ను దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని ఉంటే అబ్రహాము ఒక రాజ సంతానముగా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సమయంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు నీ హృదయంలో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు వాగ్దాన వారసురాలివి నువ్వు వాగ్దాన వారసుడివి దేనికోసం ఏడుస్తున్నావు నువ్వు దేనికోసం మొరబెడుతున్నావు నువ్వు ఈ వాగ్దానాలు నీ దీని ప్రకారంగా నేను జరిగించడానికి సిద్ధముగా ఉన్నా నువ్వు ముందు కత్తి పెట్టుకొని రంగంలోకి దునుకు అబ్రహాం ఎలా దునికాడో అలా దునుకు కత్తి పెట్టుకొని బయలుదేరు శత్రు పైకి ముందు ఆ తర్వాత వాడిని ఎట్లా తల ఉంచాలో నేను చేస్తాగా హల్లెలూయా ఆరితేరిన యుద్ధ వీరులు వాళ్ళంతా యుద్ధాలలో అనేక దేశాలను గెలిచి వెళ్తున్న యుద్ధ వీరులు వాళ్ళంతా ప్రపంచ దేశాలను గెలిచిన సైన్యం కానీ అబ్రహాము ముందు నిలబడలేకపోయింది మరి అప్పుడు అబ్రహాము ముందు నిలబడకపోతే ఇప్పుడు మన అబ్రహాం యొక్క రాజ సంతానం ముందు నిలబడగలదా ఏదైనా నిలబడగలదా దేవుడు మన పక్షముగా ఉండగా ఇక మనకు విరోధి ఎవడు యుద్ధము యెహోవాదే యుద్ధం మనది కాదు యుద్ధము యెహోవాదే ఇక హల్లెలూయా మీ తెలుసు ఆ రోజు అబ్రహాం పక్షమున యుద్ధం చేసింది ఎవరు యెహోవాయే యెహోవాయే వాళ్ళ పక్షమున యుద్ధం చేశాడు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అర్థమైన రామని చెప్పండి ఇప్పుడు వాళ్ళను సంహరించి తిరిగి వస్తుండగా థియోఫనిలో మెల్కసెదకుగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు ఆత్మగా రాలేదు ఆయన థియోఫనిగా వచ్చాడు ఎందుకంటే ఇప్పుడు ఆత్మ ఏమైందంటే థియోఫనిలోకి మారింది ఇప్పుడు ఒక శరీరం ధరించుకున్నది ఇప్పుడు అది హల్లెలూయా దాన్నే వాక్య దేహం అని పిలుస్తారు వాక్య శరీరం అని పిలుస్తారు హల్లెలూయా అమనండారా ఇప్పుడు అబ్రహాము ప్రవక్త అబ్రహామును ఆయన కలుసుకున్నప్పుడు ఇదే ఆయన స్థితి మెల్కసెదకుగా పిలువబడెను ఆయన థియోఫనను రూపములో ఉండెను ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి దాన్ని కొద్ది నిమిషంలో రుజువు చేయదుము దేవుని చిత్తమును బట్టి అలాగూ చేయదుము ఆయనే వాక్యమై ఉండెను థియోఫని గురించి ప్రవక్త వివరిస్తున్నాడు విందాం థియోఫని అనగా నీవు చూడలేకపోవున్నది థియోఫని అనగా నీవు చూడలేకపోవున్నది
ఇప్పుడిది ఇక్కడే ఉండవచ్చును, అయినను దానినును చూడలేవు. ఇప్పుడు దేవుని ఇక్కడే ఉన్నది. ఎంతమంది తెలుసు మన దేవుని ఇక్కడే ఉందని? ప్రవక్త చెప్పాడు మన దేవుని ఇప్పుడు ఇక్కడే ఉన్నదని. ఎందుకంటే 1960 ఆయన మన దేవునిలోనే వచ్చాడు. ఆయన క్రీస్తులో వధువులో క్రీస్తు యొక్క రాకడ. పోయిన ఆదివారం చెప్పిన నేను నర్సంపేట చర్చ్లో సాయంత్రం వధువులో క్రీస్తు యొక్క రాకడ. క్రీస్తు రాకడ ఇప్పుడు ఎక్కడ జరిగిందంటే వధువులో. ఏది? అందులో థియోఫనీలో. ఎవరు థియోఫనీ? అది వధువు థియోఫనీ. ఆయన థియోఫనీ కాదు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆయన థియోఫనీ కాదు, వధువు థియోఫనీ. ఎందుకంటే ఏసేమన్నాడు ఆయన మొదటి రాకడలో? ఇదిగో నేను వెళ్ళిపోవటం మంచిది, నేను తండ్రి ఇంటికి వెళ్ళి మీకోసం నేను నివాస స్థలములను సిద్ధపరుస్తా. నా తండ్రి ఇంట్లో అనేకమైన రాజభవనములు గలవు, అనేక నివాస స్థలాలు గలవు. హల్లెలూయా. వాటిని సిద్ధపరచుటకు నేను వెళ్తున్నాను, మరలా నేను మీ యొద్దకు వాటిని తీసుకొని వస్తా. అప్పుడు మీరు నేనెక్కడ ఉందునో అక్కడ కూడా మీరు ఉందురు. చెప్పిన మాట ఆమెన్ అంటారా? హల్లెలూయా. సో ఆయన ఏం చేశాడు? ఆయన మొదటి రాకల్లో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయి మన థియోఫనీని సిద్ధపరిచాడు, మన నివాస స్థలాన్ని సిద్ధపరిచాడు. దాన్నే పౌలు అంటాడు కొరింథీయుల గ్రంథ పత్రిక 5వ అధ్యాయంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాస స్థలము. దేని గురించి మాట్లాడుతున్నాడు? మనం కట్టుకున్న ఇల్లు గురించి కాదు, మనము మన ప్రాణాత్మలు ఇదిగో ఈ శరీరం అనే గుడారములో జీవిస్తూ ఉన్నది, ఈ శరీరం అనే నివాస స్థలంలో జీవిస్తూ ఉన్నది. మనిషి చనిపోవడం అంటే అర్థమేంటిది? ఇదిగో ఈ గుడారాన్ని విడిచిపెట్టడం, ఈ దేహాన్ని విడిచిపెట్టడం. కరెక్టేనా? ఈ దేహాన్ని, ఈ గుడారాన్ని, హల్లెలూయా, ఈ నివాస స్థలాన్ని విడిచిపెట్టడమే చనిపోవడం. అంటే వీని ప్రాణాత్మలు ఆ శరీరము నుండి వేరైపోయినాయి, ఈ ప్రాణాత్మలు ఆ దేహము నుండి వేరైపోయినాయి. ఆమెనంటారా? ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన అన్నాడు మీ కొరకు మరొక గుడారము పరలోకమందు ఉన్నదన్నాడు. అదెవరు సిద్ధపరిచారు? ఏది చెప్పాడుగా వెళ్ళేటప్పుడు, నా ఇంటి నా తండ్రి ఇంట్లో అనేక రాజభవనములు గలవు, లేని ఎడల నేను మీకు చెప్పుదును, వాటిని సిద్ధపరచడానికే వెళ్తున్నా. హల్లెలూయా. మరి వాటిని సిద్ధపరచుకొని ఏం చేశాడు ఆయన? అదిగో 1963లో ఆ సిద్ధపరచబడి నా నివాస స్థలం, వధువు యొక్క నివాస స్థలం ఆ థియోఫనీలో ఆనదిగోచాడు ఆయన. అదే వధువులో క్రీస్తు యొక్క రాకడ 1963లో జరిగింది. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా ఆయన బలిష్ఠుడైన వేరొక దూతగా పరలోకమును దిగొచ్చుట. అది ఏంటిది? అది ఆ మేఘము, అది వధువు యొక్క థియోఫనీ. ఏంటిది? 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 ఆ మేఘం ఏంటిదో కాదు, వధువు యొక్క థియోఫనీ. మరి ఆయన థియోఫనీ ఏమైంది? జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఆయన థియోఫనీగా ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఆయన థియోఫనీ ఏమైందో మనం చూద్దాం. విందామా? అసలు థియోఫనీ అంటే ఏంటిదంటే, అది ఇక్కడే ఉన్నా కూడా దాన్ని చూడలేవు. ప్రైజ్ ది లార్డ్. అంటే కనబడవచ్చు, కనబడవచ్చు. అందుకే యేసు ఆయన కనబడ్డాడు, కనబడున్నాడు. ఎప్పుడు? ఆయన తిరిగి లేచినప్పుడు వారి మధ్యలో కనబడ్డాడు, మళ్ళీ వాళ్ళ మధ్యలో అదృశ్యమయ్యాడు. అర్థమైందా? కనబడ్డాడు, అదృశ్యమయ్యాడు. ఆ రొట్టె ముక్క విరిచాడు, వాళ్ళ కనులు తెరబడ్డాయి. క్లియోపాత్రని స్నేహితుని యొక్క కనులు, శిష్యుల కనులు అదృశ్యమయ్యాడు. అదృశ్యమయ్యాడు అంటే అర్థమేంటిది? మాయమవడం కాదు, అక్కడే ఉన్నాడు. కానీ ఆ థియోఫనీ కనబడకుండా కూడా చేయవచ్చు. కనబడాలనుకుంటే కనబడవచ్చు ఆ శరీరంలా, కనబడద్దు అనుకుంటే కనబడకుండా ఉండొచ్చు. అదే మాయమంత్రాలు కావు. మళ్ళీ ఇది కూడా చెప్తున్నా నేను, అదే మాయమంత్రాలు కావు అవి. ఈ శరీరమే ఎలాంటిది అంటే కనబడవచ్చు, కనబడకపోవచ్చు. కనబడాలనుకుంటే కనబడుతుంది, వద్దనుకుంటే అదృశ్యమైపోతుంది, కనబడకుండా ఉండదు, అక్కడే ఉంటుంది కానీ కనబడకుండా ఉండదు. అదే ప్రవక్త ఇక్కడ అన్నది, ఈ థియోఫనీ ఇప్పుడు ఇక్కడే ఉండవచ్చును, ఆయనను దానిని నువ్వు చూడలేవు. ప్రైజ్ ది లార్డ్.
దాని ఎగ్జాంపుల్ చెప్పాడు. అది టెలివిజన్ వలే ఉన్నది, అది మరొక పరిమాణంలో ఉన్నది. పరిమాణం అనగా ప్రపంచం, మర్చిపోకండి. పరిమాణం అంటే ఏంటిదో కాదు, ప్రపంచం, వరల్డ్, మరొక ప్రపంచం అది. హల్లెలూయా. సో ఇప్పుడు అది మరొక ప్రపంచంలో ఉన్నది టెలివిజన్. ఇప్పుడు ప్రజలు ఈ గది గుండా పాడుచూ సంచరించుచున్నారు. ప్రవక్త అంటాడు ఈ గడి నిండా ఇప్పుడు కొంతమంది ప్రజలు పాడుతూ సంచరిస్తున్నారు, కానీ నీకు కనబడరు. అదే నువ్వు టెలివిజన్ ఆన్ చేస్తే, అదే నువ్వు టీవీ ఆన్ చేస్తే ఆ ప్రజలందరూ అందులో కనబడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు, కాకపోతే మరొక ప్రపంచంలో. కరెక్టేగా. నీ టెలివిజన్ ఏం చేస్తుంది? మరొక ప్రపంచంలో ఉన్న ఆ దృశ్యాలను, మరొక ప్రపంచంలో ఉన్న ఆ స్వరాలను లాగి, వింటున్నారా, నీకు కనబడే విధంగా దానిని రూపాంతరపరిచి, ఆమే, నీకు వినబడే విధంగా ఆ దృశ్యాలను ఆ స్వరాలను రూపాంతరపరిచి నీకు కనబడేటట్టు వినబడేటట్టు చేస్తాడు. సరే, ఇంకో ఉదాహరణ. అప్పుడు ప్రవక్త ఉన్న కాలంలో టెలిఫోన్ ఉంది, కానీ సెల్ ఫోన్ లేదు. సెల్ ఫోన్ కూడా ఆ టెక్నాలజీ నుండి వచ్చింది, టీవీ టెక్నాలజీ నుండే వచ్చింది సెల్ ఫోన్ కూడా కాదా. అక్కడనో టీవీ ఉండే, ఇప్పుడో మన చేతిలో ఉన్నది. ఇప్పుడు సెల్ ఫోన్ పేరుతో టీవీ, ఇది ఒక టీవీ కాదా. ఇందులో వార్తలు రావా, వినపడతలా? ఇందులో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన బాంబులు వేసే సంఘటన, ఇప్పుడు జరుగుతున్న సంఘటన రాదా, వస్తుందా రాదా? కానీ అవన్నీ ఎక్కడున్నాయి? ఆ దృశ్యాలన్నీ, ఆ స్వరాలు, ఆ దృశ్యాలన్నీ కూడా మరొక ప్రపంచంలో, మరొక పరిమాణంలో ఉన్నది. దాన్ని మన సాధారణమైన కళ్ళు చూడలేవు, మన చెవులు వినలేవు. అందుకే మానవుడు ఏం చేశాడంటే తన తెలివితేటలతో, విజ్ఞాన శాస్త్రం ద్వారా ఆ మరొక ప్రపంచంలో ఉన్న వాటిని చూచినట్లుగా, వినున్నట్లుగా వాడు, అదిగో ఆ టెలివిజన్ లాంటి ఇలాంటి కొన్ని సైన్స్ పరికరాలు, టీవీ, సెల్ ఫోన్ ఇలాంటి సైన్స్ పరికరాలు వాడు కనిపెట్టాడు. వాడు అమ్మనంటారా, టీవీ, టెలిఫోన్, సెల్ ఫోన్ ఇవన్నీ కూడా ఈ పరికరాలు. ఈ పరికరాలు న్యూస్ను తయారు చేసి మనకు పంపదు, కానీ ఈ పరికరాలు ఏం చేస్తాయంటే ఆల్రెడీ మరొక ప్రపంచంలో, మరొక పరిమాణంలో ఉన్న ఆ యొక్క ఉన్న వాటిని, ఏవైతే దృశ్యాలు స్వరాలు ఉన్నాయో వాటిని ఇది రిసీవర్ లాక్కొని, రిసీవర్ అంటే పొందుకునేది, అది లాక్కొని నీకు కనబడే విధంగా, నీకు వినబడే విధంగా మార్చి చూపిస్తుంది. ఇది ఉదాహరణ. ఇక్కడ నుండి దాదాపున మా ఇల్లు 270 కిలోమీటర్ల దూరం, 260 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు నేను ఫోన్ చేశా మా ఇంట్లో ఉన్న నా భార్యకు. ఫోన్ వెళ్ళింది, రింగ్ అయింది, ఆమె ఎత్తింది, హలో అన్నది. ఆమె హలో అన్న మాట ఈ సెల్ ఫోన్ ఏమీ తయారు చేయలేదు. నిజంగానే ఆమె హలో అన్నది. నేను కూడా హలో అని నేనన్నా. అన్నప్పుడు నా మాట ఏమి ఆమె ఫోన్లో తయారు కాలేదు. నిజంగానే నేను ఇక్కడ హలో అన్నాను, ఈ స్వరం ఇప్పుడు ఆమె ఫోన్లో వినబడుతుంది. ఇప్పుడు ఆమె స్వరం ఇప్పుడు ఈ ఫోన్లో వినబడుతుంది. ఫోన్లు ఏం తయారు చేస్తలేవు స్వరాలను. మరి ఫోన్ ఏం చేస్తున్నది? సెల్ ఫోను ఆ స్వరాన్ని రూపము ఏదైతే అది 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 దాన్ని మీకు మీకు ఒకవేళ సైన్స్ భాషలో చెప్పాలంటే అది మ్యాగ్నెటిక్ వేవ్స్లో ఉన్నది. ఇప్పుడు అది మ్యాగ్నెటిక్ వేవ్స్లో, ఆ మ్యాగ్నెటిక్ వేవ్స్లో ఉన్న ఆ స్వరాన్ని నీకు తీసుకొని నీకు వినబడే విధంగా ఈ సెల్ ఫోన్ నీకు చేస్తున్నది. బోన్ చేసావా? చేశాను. నువ్వు చేసావా? చేశాను. ఏం తిన్నావు? పూరి తిన్నా. నిజంగానే పూరి తిని. ఇక్కడ నా ఫోన్ ఏమి అక్కడ అబద్ధాలు చెప్తలేదు, నా ఫోన్ ఏం తయారు చేస్తలేదు. నీకు అర్థమైందని చెప్పింది. నేను మాట్లాడుతున్న స్వరము క్షణము కూడా ఆలస్యం లేకుండా అక్కడికి వెళ్ళిపోతుంది. ఆమె మాట్లాడుతున్న స్వరము క్షణం కూడా ఆలస్యం లేకుండా ఇక్కడికి వస్తుంది. కానీ మనిషి నేను అక్కడ పోవాలంటే 5 గంటలు పడుతుంది. కారులో నేను పోవాలంటే 8 గంటలు పడుతుంది. 5 గంటలు. కానీ అదే నా స్వరము. సరే, ఇప్పుడు నేను వీడియో తీస్తానా, ఎంతసేపట్లో పోతుంది వీడియో? మనం వీడియోలు తీస్తాం కదా,
వాళ్ళకు వాట్సాప్ కాల్స్ చేసి వాట్సాప్లో వీడియోలు తీసి చూపిస్తుంటాం కదా, ఎవరెవరు వచ్చిండు వీడియో లైవ్ చూపిస్తా అంటామా చూపించమా? అయ్యయ్యో, కానీ అదే ఇందులో ఉన్న వాళ్ళు అక్కడికి పోవాలంటే 5 గంటలు పడుతుంది. కానీ మీరిప్పుడు దృశ్య రూపములలో స్వరముల రూపంలో క్షణం కూడా పడతలేదు అక్కడ పోవడానికి. ఇదంతా ఎట్లా జరుగుతుంది బ్రదర్ అంటే, వెరీ సింపుల్, మరొక ప్రపంచాన్ని వాడుకుంటున్నారు. మన ప్రపంచంలో పోవాలంటే 5 గంటలు, కానీ మరొక ప్రపంచంలో పోవాలంటే క్షణము. థియోఫనీ అలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఒకవేళ వరంగల్ పోవాలని అనుకున్నానుకో, మరొక ప్రపంచంలో, ఈ ప్రపంచంలో పోవాలంటే కారులో పోవడానికి 5 గంటలు పడుతుంది. ఓయ్ వింటున్నారా? కానీ మరొక ప్రపంచంలో నేను పోవాలనుకున్నాను అనుకో, క్షణం కూడా పట్టదు అక్కడ. అక్కడికి వెళ్ళి నా భార్యను చూసి హలో బాగున్నావా ఎలా ఉన్నావు అని చెప్పి మళ్ళీ ఇక్కడ రావచ్చు క్షణంలో, మళ్ళీ పులిపిడి దగ్గర. మీరు కళ్ళు మూసుకోవడం లోపల అక్కడ వెహికల్ కావచ్చు. నేను మీరు కళ్ళు మూసుకొని కళ్ళు రెప్ప పాటున ఇలా రెప్ప కొట్టేసేసరికి వచ్చేస్తాను నేను ఇక్కడికి. అదే పౌలు చెప్పింది, రెప్ప పాటున మార్పు చెంది మనం వెళ్ళిపోతామని చెప్పింది అదే. ఎందుకంటే అది మరొక ప్రపంచ ప్రయాణం, అది ఈ ప్రపంచ ప్రయాణం కాదు, అది మరొక ప్రపంచ ప్రయాణం, అది ప్రపంచముల ప్రయాణం. అది సైన్స్ దృశ్యాలను స్వరాలను పంపించగలుగుతుంది కానీ మనిషిని పంపించలేదు. ట్రై చేస్తుంది అలా చేద్దామని, కానీ శరీరం ఒప్పుకోదే. ఈ దేహంలో ఉన్నంతసేపు ఏదో ఒక దగ్గర ప్రజెంటెన్స్, అక్కడ ఇక్కడ ఒకేసారి ప్రజెంటెన్స్ కుదరదు, అక్కడ ఇక్కడ ఒకేసారి హాజరవడం కుదరదు. క్షణములు అక్కడ హాజరేమల, క్షణములు ఇక్కడ రావడం కుదరదు ఈ దేహంలో. కానీ అదే థియోఫనీలోకి వెళ్తే, అదే థియోఫనీలోకి వెళ్తే అక్కడ ఒక క్షణములో ప్రజెంట్ కావచ్చు, మళ్ళీ రెప్ప ఇలా కొట్టేటప్పుడు ఇక్కడ రావచ్చు. అది మాయమంత్రాలు కాదు, మళ్ళీ నిజంగా ప్రయాణం. సరే, ఈ ఫోన్లో ఇప్పుడు స్వరం ఏమైనా మాయమంత్రమా? వినపడతలా? మనం తూర్పు దేశం వైపు ఉన్నాం, మనం తూర్పు దేశాలు, మనవి అమెరికా పశ్చిమ దేశాలు. ఇప్పుడు అమెరికాకు పోవాలంటే కొన్ని డైరెక్ట్ ఫ్లైట్ అమెరికాకు పోవడానికి 18 గంటలు పడుతుంది ఆగకుండా పోతే ఫ్లైట్లా. అది కూడా ఎంత స్పీడ్? 1000 మైళ్ళ, గంటకు 1000 మైళ్ళ స్పీడ్. గంటకు 1000 మైళ్ళ స్పీడ్ నాన్ స్టాప్గా అమెరికాకు పోవాలంటే 18 గంటలు పడుతుంది. అర్థమైందా? అర్థమైన వాళ్ళు అందరూ ఆమె చెప్పండి. కానీ అదే వీడియో కాల్ అమెరికాలో ఉన్న హలో, నేను కనబడతానా వాళ్ళు కనబడతా ఉన్నారు, నేను రెడ్ షర్ట్ వేసుకున్నా వాళ్ళకి కనబడతా ఉంది, వాళ్ళు ఏ షర్ట్ వేసుకున్నా నాకు అది కనబడతా ఉంది. హలో బాగున్నావా, వెంటనే స్వరం ఆ బాగున్నా, నువ్వు బాగున్నావా? మరొక ప్రపంచములో ఆ ప్రయాణం జరుగుతుంది. భూమికి ఈ కోసలో నేనున్నా తూర్పు వైపు, వాళ్ళు ఎక్కడున్నారు అమెరికాలో, ఆ కోసకున్నారు పశ్చిమం వైపు. వింటున్నారా? సూర్యుడు ఉదయించే వైపు నేనున్నా, సూర్యుడు అస్తమించే వైపు వాళ్ళున్నారు. సూర్యుడైనా ఉదయించి అస్తమించడానికి 24 గంటలు పడుతుంది, కానీ ఇప్పుడు దృశ్యాలు మాత్రం, వీడియో కాల్ దృశ్యాలు మాత్రం, స్వరాలు మాత్రం. ఇప్పుడు అందుకే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే మనకు కనబడుతుందా లేదా? ఎలా జరుగుతుంది అదంతా? మరొక ప్రపంచంలో, అనదర్ డైమెన్షన్, అనదర్ డైమెన్షన్, మరొక ప్రపంచంలో, మరొక పరిమాణంలో మానవుడు తన జ్ఞానముతో దాన్ని వాడు కనిపెట్టగలిగాడు. వాడు అందుకే వాడు దానికి అది సాధ్యమైంది. కానీ వాడు అక్కడ దాకానే రాగలిగాడు, అపవాది అక్కడ దాకానే రాగలిగాడు, కానీ మనిషిని తీసుకుపోలేడు. ఇప్పుడు నేనున్నా, నేను అమెరికాలకు పోవాలి, పోవాలంటే పోను. నేను 18 గంటలు నాన్ స్టాప్ ఫ్లైట్లో ప్రయాణం చేస్తే పోతా, ఎవరితో నేను ఇప్పటిదాకా మాట్లాడినను వాళ్ళ దగ్గరికి, అది కూడా మధ్యలో ఏం ప్రమాదం జరగబోతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వింటున్నారా నేను చెప్పింది? నేను తూర్పు నుండి పశ్చిమం పోవాలంటే నాకు 18 గంటలు పడుతుంది. ఇప్పుడు 1000 మైళ్ళ, గంటకు 1000 మైళ్ళ వేగంతో వెళ్తున్నాం ఫ్లైట్ తీసుకుంటే. కానీ అదే దృశ్యం పోవాలంటే, నేను దృశ్యంగా,
నేను వీడియోగా నా స్వరము వీడియోగా స్వరముగా వెళ్ళాలంటే దానికి 18 గంటలు అక్కర్లే. క్షణం సెకండ్ రెప్పపాటున అర్థమైందని చెప్పింది. ఎలా జరుగుతుంది? మరొక ప్రపంచంలో ప్రయాణం జరుగుతుంది అది. సేమ్ మనం ఇప్పుడు వియోగంలోకి వచ్చినప్పుడు, ఆ అక్షయ శరీరంలోనికి వెళ్ళినప్పుడు, ఆ అమృత శరీరంలోనికి వెళ్ళినప్పుడు, హల్లెలూయా, ఆ వాక్య దేవంలోనికి వెళ్ళినప్పుడు మన ప్రయాణం అలా ఉండబోతా ఉన్నది. ఇప్పుడు వీడియో పోతా అన్నప్పుడు మనం పోతాం, ఇప్పుడు స్వరం పోతాంది అప్పుడు మనమే పోతాం. అప్పుడు మనం హలో బాగున్నావా అని అడగాల్సిన కాదు, పోయి షేకని తీసుకొని హలో బాగున్నావా బ్రదర్, హౌ ఆర్ యూ, ఇక్కడ నుండి మళ్ళీ మాయమై, అంటే మళ్ళీ ఇక్కడ నుండి అదృశ్యమై, అదృశ్యం అంటే నా ఉద్దేశం మరొక ప్రపంచంలో మళ్ళీ ప్రయాణం చేసి మళ్ళీ ఇటు తూర్పుకొచ్చి హలో బ్రదర్ బాగున్నావా, ఇదంతా ఒక్క సెకండ్లో జరుగుతుంది. అక్కడ నుండి ఇక్కడ దానికి రావడానికి 10 సెకండ్లు పడుతుంది నాకు. ఆమేన్. థియోఫనీ అంటే అర్థమైంది అందరికీ? అర్థమైన రామ చెప్పండి. మన ప్రయాణాలు ఎట్లుండేవో తెలుసా? పరలోకానికి భూమికి ఇలా కనురెప్పగొట్టే లోపల పరలోకంలో ఉంటాం, ఇలా కనురెప్పగొట్టే లోపల భూమి పైన ఉంటాం, ఇలా కనురెప్పగొట్టే లోపల పశ్చిమం వైపు ఉంటాం, పశ్చిమంకుంటాం, ఇలా కనురెప్పలో కొట్టే లోపల ఇటు తూర్పుకి వచ్చేస్తాం. వేగమైన ప్రయాణం. ఇప్పుడు సైన్స్ దాన్ని కేవలం వీడియోలో అలా ఉనే వాయిస్లలో స్వరాలలో మాత్రమే వాళ్ళు దాని వేగ వాళ్ళు దాన్ని కనుగొని వాళ్ళు చేయగలుగుతున్నారు. కానీ మనిషిని చేయలేకపోతున్నారు. మనిషి చేయాలంటే దేహము మారాలా? ఎందుకంటే ఇది సమయానికి సంబంధించిన దేహము, కానీ ఆ దేహము నిత్యత్వానికి సంబంధించినది. ఆ థియోఫనీ ఏంటిది? నిత్యత్వానికి సంబంధించింది. అది సమయానికి సంబంధించింది కాదు. ఇదిగో ఇది సమయానికి సంబంధించింది. అందుకే ఇది సమయంలోనే ట్రావెల్ చేస్తుంది, ఇది సమయంలోనే కాలంలోనే ప్రయాణం చేస్తుంది. అది కూడా దీనికి లిమిట్ ఉంది, అది కూడా దీనికి పరిధి ఉంది. దానికి అన్లిమిట్, అంత అన్లిమిట్ ప్లాన్లే, దానికి పరిధి లేదు. నువ్వు ఎక్కడికంటే అక్కడికి నువ్వు ఆలోచించే లోపట అక్కడ ఉంటావు. నేను ఇప్పుడు అమెరికాలో ఉండాలి అని అనుకుంటే అక్కడ ఉంటా ఉంటా అంటే ఇక్కడ మాయమే అక్కడ ఉండడం కాదు, నిజంగా అలా ప్రయాణం చేస్తా. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నా భార్య 260 కిలోమీటర్ల దూరంలో ఉంది, 270 కిలోమీటర్ల దూరంలో. హలో అనే మాట ప్రయాణం చేసిందా లేదా? అయ్యయ్యో, లేకపోతే ఇక్కడ ఏమైనా ఫోన్ తయారు చేసిందా? మా ఆవిడ ఫోను, మా ఆవిడ స్వరాన్ని నేనన్నా హలో ప్రెస్ లాట్ బాగున్నావా, ఏం తిన్నావు, ఏం ఫోన్ చేసావు, ఏం వండుకున్నావు, ఈ మాటలు ఏమని, ఏమైనా నా మాటలు ప్రయాణం చేసినాయా లేక ఇక్కడ అదృశ్యమైపోయి అక్కడికి వచ్చేసినాయా? మాయమంత్రాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో? వినబడతలా? మాయమంత్రాలు ఏమైనా ఉన్నాయా? సరే నేను ఇప్పుడు వీడియో కాల్ చేసిన, ఓ క్రాంతి బాగున్నావా, స్వీట్ హార్ట్ బాగున్నావా, ఓ ఈరోజు తెల్ల చీర కట్టుకున్నావుగా, వెరీ గుడ్, నేను నీకు రెడ్ షర్ట్ వేసుకున్నా. యు అండర్స్టాండ్? నీకు అర్థమవుతుందా? నీకు అర్థం కావాలని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఈ దృశ్యం నిజంగా ప్రయాణం అవుతుందా లేదా? లేకపోతే ఏమైనా మాయమంత్రాలు అయిందిలా? గుర్తుంచుకోండి, థియోఫనీ కూడా మాయమంత్రం కాదు, అది దేవుని టెక్నాలజీ, అది సైన్స్ అందరి టెక్నాలజీ. అది ఈ డెవిల్స్ ఈ దయ్యపు శాస్త్రవేత్తలు పట్టుకోలేని టెక్నాలజీ అది. అంతేకాదు మనం టైం ట్రావెలింగ్ కూడా చేయగలం, కాలంలో కూడా ప్రయాణం చేయగలం మనం. ఎలాంటివా? కాలానికి ముందెళ్ళగలం మనము, కాలానికి వెనకకెళ్ళగలం మనం. నిత్యత్వం అంటేనే కాలానికి ముందెళ్ళొచ్చు, కాలానికి వెనకకెళ్ళొచ్చు. అందుకే ఆయన చెప్పగలిగాడు, నేను భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు దేవుడను. నీకు తెలుసా ఇప్పుడు భవిష్యత్తులో ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఈరోజు ఏంటంట, 2022 జూన్8, నీకు తెలుసా జూన్ 9లో ఆల్రెడీ ఉన్నాడు ఆయన. ఆయన జూన్ 9కి వెళ్ళగలడు ఆయన, ఆయన జూన్ 10కి వెళ్ళగలడు ఆయన,
కానీ నువ్వు నేను సమయానికి బంధించబడిన శరీరంలో ఉన్నాం కాబట్టి నువ్వు నేను వెళ్ళలేము. ప్రవక్త ఎలా వెళ్ళగలిగేవాడు భవిష్యత్తులోనికి? ఇది జరగబోతుందని ఎలా చెప్పగలిగేవాడు ఆయన? ప్రవక్తలు ఎలా చెప్పారు బైబిల్లా? ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారుని కరుణ, అతనికి ఇమానుయేల్ పేరు పెట్టబడును. 714 సంవత్సరాల ముందే చెప్పాడు ఆ సంఘటన జరగముందు. ఎవరు? యెషయా. ఎలా చెప్పాడు? టైం ట్రావెలింగ్, టైం ట్రావెలింగ్. ఆయన టైం నుండి మరియు టైంకి వెళ్ళిపోయాడు. 714 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయాడు. ఆయన టైం నుండి, యెషయా టైం నుండి వెళ్ళిపోయి కన్యకను చూశాడు అక్కడ, మరియను చూశాడు అక్కడ, గర్భం ధరించడం చూశాడు అక్కడ, కుమారుని కనుడ చూశాడు అక్కడ, ఇమ్మనల్ని పేరు పెట్టడం చూశాడు అక్కడ. వా 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 హల్లెలూయా. ఒక వ్యక్తి అకార్డింగ్ టు ద సైన్స్, సైన్స్ ప్రకారంగా కూడా ఒక వ్యక్తి కాలము నుండి గనక విడుదల పొందుకుంటే హీజ్ ఇన్ ఎటర్నిటీ. అతనికి నిన్న లేదు, రేపు లేదు, అంతా నేడే. మీకు అర్థమైందని చెప్పింది? అతనికి నిన్న లేదు, రేపు లేదు, అంతా నేడే. నేడే, నేడు, నేడు, నేడు. అందుకే నేను ఉండిన దేవుడను, ఉండబోతున్న దేవుడనని చెప్పలేదు మోషేతో. నేను ఉన్నవాడను. వింటున్నారా? నేను చెప్పింది నేను ఉండిన వాడను అని చెప్పలేదు, ఉండబోతున్న వాడు అని చెప్పలేదు. ఎందుకంటే నువ్వు ఏ కాలానికైనా ఉన్నాడు ఆయన. దాని కారణం ఏంటంటే కాలముకు సంబంధించిన వాడు కాదు ఆయన, కాలమునకు బద్ధుడై ఉన్నవాడు కాదు ఆయన. ఆయన నిత్యుడై ఉన్నాడు, ఆయన అనంతుడై ఉన్నాడు. ఆయనకు నిన్న లేదు, రేపు లేదు, ఆయనకు ఎప్పుడు ఆయనకు నేడే. అందుకే నేను ఉన్నవాడను అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వండర్ఫుల్. హల్లెలూయా. థియోఫనీలోకి వెళ్తే అలా ఉంటుంది, ఎప్పుడు నేడే. ఏంటిదండిది? ఎప్పుడు నేడే. నిన్న ఉండదు, రేపు ఉండదు, ఎప్పుడు నేడే. బ్రదర్, ఇప్పుడు ఆ థియోఫనీ గురించి ప్రవక్త టెలివిజన్తో ఎగ్జాంపుల్ చెప్పాడు. అప్పుడు టెలివిజన్ ఉండే, టెలిఫోన్ ఉండే, టెలివిజన్ దృశ్యాలు. ఇప్పుడు అదే టెలివిజన్ మన సెల్ ఫోను కాదా? దీనిలో దృశ్యాలు చూస్తున్నాంగా, వీడియో కాల్ చూస్తున్నాంగా, స్వరాలు వింటున్నాంగా. కానీ అవన్నీ మాయమంత్రాలు కావు, నిజంగా ప్రయాణాలు చేస్తానయి. కాకపోతే ఇక్కడ మరొక ప్రపంచంలా, మరొక ప్రపంచంలా. అంతేనా? ఇప్పుడు మనము కూడా థియోఫనీలకు వెళ్తే అలా ప్రయాణం చేస్తాం. ఆ దేహం అనుకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఆ దేహం అనుకున్న ప్రత్యేకత ఏంటంటే, అలా ప్రయాణం చేయడం. వెలుగు కంటే వేగముగా ప్రయాణం చేస్తాం, ఆలోచన కంటే వేగముగా ప్రయాణం చేస్తాం. నువ్వు ఆలోచించుడు ఆలస్యం లేదు, అది జరిగిపోతుంది. నేను ఇప్పుడు పరలోకంలో ఉండాలి అని అనుకున్నాను, కొన్ని లక్షల 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 మిలియన్ల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న పరలోకానికి క్షణంలో వెళ్ళిపోతాను అక్కడికి. అర్థమవుతుందన్న నేను చెప్పింది? విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ద సైన్స్ టు రీచ్ హెవెన్. పరలోకమునకు సైన్స్ వెళ్ళడం అసాధ్యమైనది. వాళ్ళు మన సౌర కుటుంబాన్ని దాటలేకపోతాండు. ఇలాంటి సౌర కుటుంబాలు, కొన్ని మిలియన్ల సౌర కుటుంబాలు ఉన్నాయని వాళ్ళే కనుగొన్నారు. ఈ సౌర కుటుంబాన్ని దాటి వెళ్ళలేకపోతున్నారు. అవునా? ఇలాంటివి మిలియన్లు ఉన్నాయని అన్నారు వాళ్ళే, వాళ్ళే చెప్తున్నారు. మరి అంత అంత ఉన్నదంటే ఆయన ఆ మిలియన్ల సౌర కుటుంబాలు దాటుకొని ఉన్నాడు ఆయన. కొన్ని మిలియన్ల సౌర కుటుంబంలో దాటుకొని ఉన్న ఆ దేవుణ్ణి వీళ్ళు ఎలా వెళ్ళగలరు? ఎందుకంటే వీళ్ళు నిత్య జీవులు కాదు, వీళ్ళు కాలపు జీవులు. వీళ్ళు వీళ్ళు అనంతులు కాదు. అర్థమైందా? వీళ్ళు అనంతులు కాదు. హల్లెలూయా. వీళ్ళు నిత్యులు కాదు, వీళ్ళు కాలం సంబంధించిన జీవులు. అందుకే వీళ్ళు వెళ్ళలేరు. కానీ మనం ఎప్పుడైతే నిత్యత్వ జీవులుగా మారిపోతామో మనం వెళ్ళగలుగుతా ఉంటాం, మనం ప్రయాణం చేయగలుగుతూ ఉంటాం. అర్థమైన రామ చెప్పండి. ఇప్పుడు థియోఫనీ గురించి ఎగ్జాంపుల్ ఆయన టెలివిజన్ తీసుకున్నాడు. టెలివిజన్ ఏంటో మీకు ఇప్పుడు అర్థమై ఉండాలా? ఇప్పుడు ఈ ప్రజలు ఈ గది గుండా పాడుచు సంచరించుచున్నారు. అందులో రంగులు కూడా ఉన్నవి, కానీ కన్ను 5 జ్ఞానేంద్రములకు మాత్రమే పరిమితం. లేక నీ సమస్త శరీరము 5 జ్ఞానేంద్రములకు మాత్రమే పరిమితం. అయితే నీ కంటి ద్వారా చూచు వాటికి మాత్రమే నీ దృష్టి పరిమితం.
కానీ మరి ఒక పరిమాణం ఉన్నది, మరొక ప్రపంచం. పరిమాణం అంటే దానిని టెలివిజన్ ద్వారా రూపాంతరము ద్వారా చూడగలుగుతున్నావు. టెలివిజన్ ఒక చిత్రమును తయారు చేయదు, అంతేగా. క్రికెట్ మ్యాచ్ని ఇప్పుడు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ని తయారు చేస్తుంది మన టెలివిజన్. నిజంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అక్కడ, నిజంగా ధోని సిక్స్ కొట్టిండు, నిజంగా వీర ఏమంటే ఆయన పేరేం పేరు కోహ్లీ ఇప్పుడు హాఫ్ సెంచరీ చేశాడు. నీ టెలివిజన్ ఏం తయారు చేసి చూపిస్తలేదు వాటిని. టెలివిజన్ ఒక చిత్రమును తయారు చేయదు, అయితే అది ఒక చిత్రమును పరివృత్తములోనికి ప్రవేశపెట్టును. దానిని ఆ టెలివిజన్ తెర పట్టుకొను. అయితే మొదటిగా అక్కడ చిత్రం ఉండవలసి ఉన్నది, కరెక్టేగా. ఇప్పుడు ఉదాహరణ, ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతలేదు కానీ టీవీలో క్రికెట్ వస్తుంది, ఏదో తప్పుంది. ఎందుకంటే అక్కడ క్రికెట్ జరుగుతూనే కదా నీ టెలివిజన్లో కనబడాలా. అర్థమైందని చెప్పింది, అక్కడ చిత్రం లేకపోతే అది రాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, అయితే అక్కడ ఒక చిత్రం ఉండాలి. మొదటిగా అక్కడ చిత్రము ఉండవలసి ఉన్నది, ఉందా? ఎస్, ఉంటేనే మనకు కనబడుతుంది. నిజంగా అక్కడ నా భార్య ఫోన్లో మాట్లాడాలి నాతో, అప్పుడేగా స్వరం వచ్చేది నాకు. నిజంగా ఆమెకు వీడియో కాల్ చేసినప్పుడు ఆమె అక్కడ నా ఫోన్ ఎత్తి హలో అని ఆ వీడియోలో చూస్తూ మాట్లాడాలి, అవునా? ఆ చిత్రమే అక్కడ లేకపోతే నా ఫోన్ చూపించలేదు, టెలివిజన్ చూపించలేదు, అవునా కాదా? అక్కడ ప్రవక్త టెలివిజన్ అన్నాడు, మనం ఇప్పుడు ఫోన్ అంటున్నాం, అంతే తేడా, సెల్ ఫోన్, ఓకేనా? అయితే మొదటగా అక్కడ చిత్రం ఉండవలసి ఉన్నది. ఇప్పుడు వినండి, ఆదాం ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ టెలివిజన్ ఉన్నది. అంటే మరొక ప్రపంచం ఉందా లేదా? ఇప్పుడు కనుగొని మానవుడు తన విజ్ఞాన శాస్త్రపు జ్ఞానము ద్వారా ఇప్పుడు కనుగొని దాన్ని వాడుకుంటా ఉన్నాడు. కానీ అది మొదటి నుండి ఉన్నదా లేదా? ఆ మరొక ప్రపంచం, మరొక పరిమాణం ఉందా లేదా? కనుగొన్న తర్వాత ఇప్పుడు దాన్ని వాడుకుంటానా మనం? నాకు బాగా గుర్తుంది, నా చిన్నప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఉన్నాయా? టెలిఫోన్, అది కూడా ఎవరో ఒకరి ఇంట్లో, అవునా కాదా? ఆ టెలిఫోన్ ఉండేది, ఆ పైన యాంటీనా లాంటిది కట్టేది, కట్టేవాళ్ళు, కరెక్టేనా? అవునా? టెలివిజన్ కూడా అంతేగా, పైన యాంటీనా లాంటిది కట్టేవాళ్ళు, అవునా కాదా? కానీ ఇప్పుడు యాంటీనా లేకుండానే వస్తుంది ఇది, దీనికి ఏ యాంటీనా లేదు, టెలిఫోను టెలివిజను రెండు. అది అది ఎలా అయింది? అభివృద్ధి చెందుతూ ఉంటే, మానవుడు తన జ్ఞానంతో అభివృద్ధి చెందుతూ ఉంటే అందులో ఉన్నదాన్ని వాడు కనిపెట్టడం మొదలుపెట్టాడు వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మీరు గమనిస్తే ఆదాము ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ టెలివిజన్ ఉన్నది, ఉందా లేదా? కానీ ఆదాం కాలంలో దాన్ని కనిపెట్టలే. కర్మేలు కొండ మీద ఏలియా కూర్చున్నప్పుడు ఇక్కడ టెలివిజన్ ఉన్నది, నజరేయుడైన యేసు గలతీయ సముద్ర బోటున నడిచినప్పుడు ఇక్కడ టెలివిజన్ ఉన్నది. అయితే దానిని ఇప్పుడే కనుగొనిది, అప్పటి నుండి ఉన్నది కానీ దాన్ని ఇప్పుడే కనుగొనిది. ఆ వెనకటి కాలంలోని వారు దానిని నమ్మజాలకపోయిరి, అటువంటిది ఏదైనా నీవు చెప్పినచో పిచ్చివాణిగా పరిగణించి ఉందురు, కానీ ఇప్పుడు అది వాస్తవముగా మారేను. హల్లెలూయా. అర్థమైన రామే చెప్పండి, ఇప్పుడు అది వాస్తవముగా మారేను. ఇక్కడ క్రీస్తు ఉండడం కూడా అలాగే ఉన్నది. క్రీస్తు ఇక్కడ ఉన్నాడా? మరొక ప్రపంచంలో ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, మరొక పరిమాణంలో ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, కానీ కళ్ళు దాన్ని చూడలేవు. నీ దేహము ఐదు, ఐదు జ్ఞానేంద్రాలు, ఐదు జ్ఞానేంద్రంలో నీ కన్ను, నీ కన్నుకు పరిమితి ఉంది, నీ కన్ను అన్నిటినీ చూడలేదు ఇక్కడ ఉన్న వాటిని అన్నిటినీ. హల్లెలూయా. ఎంతవరకు దేవుడు పరిమితిని పెట్టాడో అంతవరకే చూడగలుగుతావు. కానీ మరొక ప్రపంచంలో టెలివిజన్ యొక్క, ఇక్కడ ఎలాగైతే టెలివిజన్లో ప్రసారం చేయబడేవి, ఈ సెల్ ఫోన్లో ప్రసారం చేయబడేవన్నీ ఎలాగైతే ఇక్కడే ఆ దృశ్యాలున్నా మరొక ప్రపంచంలో వాటిని మనం చూడలేకపోతున్నామో, అలానే క్రీస్తు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు కానీ దాన్ని చూడలేవు నువ్వు. అది ఇక్కడ క్రీస్తు ఉండడం కూడా అలాగే ఉన్నది. దేవుని యొక్క దూతలు ఇచ్చటున్నారు, బాబా బాబా,
రానున్న గొప్ప వేయన పాలనలో టెలివిజన్ లేక మరేదో దానికన్నా అది మరెక్కువ వాస్తవంగా ఉండును. ఎందుకనగా వారు ఇక్కడ ఉండురు. ఇప్పుడు టెలివిజన్ దానికంటే ఇంకేదైనా సరే దానికంటే ఎక్కువ వాస్తవం. ఎందుకు? వేయన పరిపాలన ఎట్లుంటో తెలుసా? వేయన పరిపాలనలో అదృశ్య ప్రపంచంలో కూడా దృశ్యంలోకి వచ్చేస్తుంది. దూతలను చూడగలుగుతూ ఉంటావు, కేరుబులను శరాపులను చూడగలుగుతూ ఉంటావు, మిఖాయిల్ దగ్గరికి వెళ్ళి శేఖను తీసుకోగలుగుతూ ఉంటావు. ఎందుకంటే ఆ ప్రపంచం కూడా ఇప్పుడు నీకు తెలిసిపోతూ ఉన్నది కాబట్టి, ఆ ప్రపంచం కూడా ఇప్పుడు నీకు తెరవబడి ఉన్నది కాబట్టి. అదే ప్రవక్త అన్నది వేయన పరిపాలనలో ఈ టెలివిజన్ దీనికంటే ఇంకా దీనికంటే మరి ఎక్కువ ఏదైనా కావచ్చు, దానికంటే ఎక్కువ వాస్తవం కాదు ఉండబోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన రామ చెప్పండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నీ సెల్ ఫోను లో చూస్తున్న దాన్ని వింటున్న దాన్ని సెల్ ఫోన్ లేకుండా నీ కళ్ళకు నీ చెవికి కనబడి వినబడితే ఎట్లుంటుంది? అర్థమైందా? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ లేకుండానే నేను నా భార్యను చూస్తానా? ఇప్పుడు ఈ సెల్ ఫోన్ లేకుండానే ఆమె నన్ను చూస్తాంది. ఎలా అంటే ఆ మరొక ప్రపంచం దూరపడింది ఇప్పుడు. అందుకే ప్రవక్తాడు టెలివిజను బలెట్టున్నాడు. ఆ గొప్ప రానున్న గొప్ప వేల పాల్పడం టెలివిజన్ లేక మరేదో దానికన్నా, టెలివిజన్ కంటే ఎక్కువ వస్తుందన్నాడు ప్రవక్త. వచ్చింది ఆల్రెడీ చెప్పింది ప్రవక్త, వస్తుందని. దానికన్నా ఎక్కువదే వస్తుంది. వచ్చిందా ఇప్పుడు చెప్పండి? డబ్బా టెలివిజన్ ఇప్పుడు నీకు ఇంత సన్నగా 10 ఇంచుల స్క్రీన్లో కనబడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు డబ్బా టెలివిజన్ ఇంత పెద్దగుండే ఆ టెలివిజన్. నాకు బాగా గుర్తు, ఫస్ట్ తయారు చేసింది సోనీ కంపెనీ వాళ్ళు. మా ఇంట్లో ఒకళ్ళు కిరాయి ఉండే, వాళ్ళ ఇంట్లో ఉండే టీవీ. మేము ఓ వైట్ అండ్ బ్లాక్ టీవీ అప్పటి నుండి తెలుసు నాకు. ఇంత ఉంటుంది, పోర్టబుల్ టీవీ అంటారు దాన్ని, వైట్ అండ్ బ్లాక్ టీవీ. ఇంత లావు, ఇంత వెడల్పుతో ఉండేది వైట్ అండ్ బ్లాక్ టీవీ. తర్వాత నేను నా చిన్నప్పటి నుండి చూసుకుంటూ వచ్చింది చెప్తాను నేను. తర్వాత నేను కలర్ది చూడడం మొదలుపెట్టిన. కానీ ఇప్పుడు దానికంటే ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు టెలివిజన్ లేక మరేదో దానికన్నా అది మరి ఎక్కువ వాస్తవముగా ఉండును. ఎందుకనగా వారు ఇక్కడ ఉందురు. ఎవరు? ఆ దూతలు. ఇప్పుడు ఇక్కడే ఉందని కానీ నువ్వు చూడలేవు, కానీ తెరవబడితే నీకు ఆ ప్రపంచం కూడా ఆ పరిమాణం కూడా తెరవబడితే, అరే మిఖాయేలు నువ్వు ఇక్కడే ఉన్నావా? అరే కాబ్రియల్ నువ్వు ఇక్కడే ఉన్నావా? అరే మాచిపత్రి నువ్వు ఇక్కడే ఉన్నావా? ప్రైజ్ ది లార్డ్. అరే రఫాయల్ నువ్వు ఎప్పుడొచ్చినావు? నేను అప్పటి నుండి ఇక్కడే ఉన్నా, కానీ నువ్వు నీకే ఆ ప్రపంచం ఇంకా తెరవబడలే. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఆలోచించండి, వెయ్యన పరిపాలన ఎట్లుంటుందో. వండర్ఫుల్, అద్భుతంగా ఉంటుంది అది వెయ్యన పరిపాలన. హల్లెలూయా. ఆ రానున్న వెయ్యన పరిపాలన ఆమెను అంటారా? ఇప్పుడు చూడండి, ఇక ప్రవక్త ఏమంటున్నాడు. ఆయన తన్ను తాను ఎన్మార్ఫేగా ప్రకటించుకొని ఆ గొప్ప రూపములో తన్ను తాను తన దాసులకు కనపరుచుకొని రుజువుపరుచుకొనేను. ఎన్మార్ఫే అనే పదము ముసుకును ధరించుట అని అర్థం. ఏంటిదేంటిది ముసుకును ధరించుట? ఎన్మార్ఫే అనే పదానికి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రవక్త అంటున్నాడు, ఆయన తన్ను తాను ఎన్మార్ఫేగా ప్రకటించుకొని ఆ గొప్ప రూపంలో తను తాను తన దాసులకు కనపరుచుకొని రుజువుపరుచుకొనేను. ఏది? ఆయన ముందు ఆత్మరూపముగా ఉన్నాడు, కానీ ఆత్మకి ఏ రూపం లేదు. తర్వాత ఆయన ఒక థియోఫనిలోనికి, ఒక అక్షయశరంలోనికి, ఒక అమర్త్యశరంలోనికి ఆయన తనను తాను కుమ్మరించుకున్నాడు, తనను తాను రూపుదాల్చుకున్నాడు. అదే ఎన్మార్ఫే అంటారు. ఇప్పుడు ఆయన ఒక ముసుకును ధరించుకున్నాడు, అదే ఎన్మార్ఫే. వింటున్నారా? ఇప్పుడు ఆయన ఒక రూపంలోనికి వచ్చాడు,
థియోఫనీ అనే రూపంలోనికి, అదే ఎన్మార్ఫే. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఎన్మార్ఫేగా మారిన దేవుడు, ఆ రూపంలో దేవుడు తన దాసులకు తన ప్రవక్తలకు కనపరచుకోవడం మొదలుపెట్టాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఇప్పుడు ఆయన ఆత్మరూపంలో ఇచ్చడం ఉన్నాడు. అప్పుడు ఆయన ఎన్మార్ఫే రూపంలో వచ్చి అబ్రహామునకు అలాగే ఎన్మార్ఫేగా ప్రత్యక్షమాయెను. ఏంటిదా ఎన్మార్ఫే? అదే థియోఫనీ, అదే వాక్య శరీరం, అక్షయ శరీరం, అదే లోగాస్. రాజులను సంహారం చేసి అబ్రహాము తిరిగి వచ్చిచుండగా ఇక్కడ మెల్కీసెదెకు వచ్చి అతనితో మాట్లాడాను. ఆమెన్. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఆమెన్ అంటారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చూడండి 64వ పారాగ్రాఫ్కి వద్దాం. సృష్టి చేయినప్పుడు ఈ రూపమందున్న దేవుడు తరువాత శరీరధారిగా యేసునందు కనబడెను. దేని నుండి? ఆది ఉన్న గొప్ప ఆత్మ నుండి వాక్యముగా దిగువచ్చి దానిని బయటికి తెచ్చెను. వాక్యము ఇంకా వాక్యముగా మారలేదు. అప్పుడే అది పలకబడెను ఎన్మార్ఫిగా. తర్వాత ఆయన యేసుగా శరీరధారే వచ్చెను. పాపల మగు మనందరి కొరకు మరణమును రుచి చూడగలుగునట్లుగా మర్త్యుడాయెను. మూడు దశలు. మొదటగా ఆత్మ, ఏంటిది? తర్వాత ఎన్మార్ఫే అంటే ముసుకుని ధరించాడు, అదే థియోఫనీ. ఓకేనా? అది కూడా ఒక శరీరం, థియోఫనీ అనేది. ఇప్పటిదాకా దాని గురించి వివరించిన, హల్లెలూయా. అది కూడా ఒక శరీరం, ఆమెనంటారా? కానీ అది ఇప్పుడు మనం కలుగున శరీరం కాదు. ఇప్పుడు మనం ఏ శరీరంలో నివసిస్తున్నామో ఈ రక్త మాంసం వంటి శరీరం కాదు అది. ఈ మర్తమైన శరీరం కాదు అది. ఈ క్షేమైన శరీరం కాదు అది. అది అక్షయ శరీరం. అది అది అమర్త శరీరం. అది అది నిత్యత్వం సంబంధించిన శరీరం. అది అర్థమవుతుందా? అది కాలం సంబంధించిన శరీరం కాదు. అది నిత్యత్వానికి సంబంధించిన శరీరం. ఆ థియోఫనీలోకి దేవుడు తనను తాను రూపుదాల్చుకున్నాడు. అదే ఎన్మార్ఫే అంటారు. ఆమెనంటారా? ఇప్పుడు ఆ రూపం దాల్చుకోవడమే, ఆ శరీరంలోనికి ఆయన అవతారం ఎత్తడమే. ఆ థియోఫనీ అనే శరీరంలోనికి, ఆ వాక్య దేహంలోనికి ఆయన అవతారం ఎత్తడమే, రూపు దాల్చుకోవడమే ఎన్మార్ఫే దేవుడు. ఇప్పుడు ఆయన ఆ దశలో ఉండగా ఆయన ప్రవక్తలకు అందరికీ కనపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానికంటే ముందు ఆయన దశలో ఉండగా సృష్టిని సూచించాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఆయన ఆయన ఆ దశలో నుండే సృష్టిని సూచించాడు. ఏది? థియోఫనీగా మారాకనే. గొప్ప ఆత్మగా ఉన్న దేవుడు, సమస్తమును తన ఆత్మ చేత కప్పి ఉన్న దేవుడు, ఆమెనంటారా? ఇప్పుడు ఆయన ఒక రూపంలోనికి మారిన తర్వాత, అంటే తను ఒక రూపంలోనికి వచ్చిన తర్వాత, థియోఫనీలోనికి వచ్చిన తర్వాత, ఆ అక్షయ శరీరంలోనికి, ఆ అమర్త శరీరంలోనికి, ఆ వాక్య శరీరంలోనికి వచ్చిన తర్వాత ఆయన సృష్టిని సూచించడం మొదలుపెట్టాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఇప్పుడు ఆయన వాక్య శరీరంలోనికి వచ్చిన తర్వాత ఆయన సృష్టిని సృజించాడు. తర్వాత ఆ స్థితిలో ఉండగానే ఆయన తన యొక్క సేవకులకు బయలుపరుచుకున్నాడు. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఆయన థియోఫనీలో ఉండగా ఆయన కనపరుచుకు ఆయన ఆయన కనపరుచుకున్నాడు ఆయన ఆయన బయలుపరుచుకున్నాడు ఆయన. ఆమెన్. తర్వాత మూడవ స్టెప్, మూడవ మెట్టు, మూడవ స్థితి ఏంటిది అంటే, ఇప్పుడు ఆ థియోఫనీలో ఉన్న ఆయన్ని రక్త మాంస శరీరము, మర్తమైన శరీరము, క్షయమైన శరీరంలోనికి, కన్యక మరియ గర్భంలో నిర్మించబడిన, సృజించ వాక్యం చేత సృజించబడి నిర్మించబడిన శరీరంలోనికి ఆయన తనను తాను కుమ్మరించుకున్నప్పుడు, అందులోనికి వచ్చినప్పుడు అది మూడవ స్థితి అయి ఉన్నది. అది అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. ఎందుకు ఆ స్థితికి వచ్చాడు ఆయన? పాపల మగు మన అందరి కొరకు మరణము రుచి చూడ కలుగునట్లుగా. ఎందుకంటే ఆయన థియోఫనీలో ఉండే ఆయనకు మరణం లేదు. కారణం అది నిత్యత్వం. ఆయన ఆత్మగా ఉంటే కూడా మరణం లేదు. కారణం ఆయన నిత్యుడు, గొప్ప నిత్యుడు. ఆయన నిత్యుడు అంటేనే ఆది లేదు, అంతం లేదు.
మరి ఆది అంతం లేని మనకు మరణం ఎట్లా వస్తుంది? సో అందుకైనా ఆత్మరూపిగా ఉన్నప్పుడు ఆయన మరణించలేడు. ఆయన థియోఫన్లోకి వచ్చినప్పుడు ఆ రూపంలో ఎన్మార్ఫే దేవుడిగా మారినప్పుడు ఆయన మరణం లేదు ఆయనకు. ఇప్పుడు మరణము రుజు చూడకుండా ఉండాలి అంటే ఆ రెండు స్థితులు, కానీ మరణము రుజు చూడాలంటే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా మనలాంటి మర్త శరీరంలోనికి రావాలి, మనలాంటి రక్తమాంస శరీరంలోనికి రావాలి. అమనంటారా? మనలాంటి మర్తమైన శరీరము క్షేమైన శరీరంలోనికి రావాలి. కానీ మనలాగా ఆది పాపం ద్వారా రాకూడదు, ఎందుకంటే మన అందరం ఆది పాపం ద్వారా వచ్చినాం. మనం సెక్స్ బై సెక్స్ ఆది పాపం, సెక్స్ వింటున్నారా? ఆది పాపం జరిగింది ఏంటిది? ఆది పాపం సెక్స్. ఇప్పుడు మనందరం ఆది పాపం ద్వారా వచ్చిన వాళ్ళం. మనం తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా పుట్టిన వాళ్ళం, మనం శరీర కోరికల ద్వారా పుట్టిన వాళ్ళం మనం, అవునా కాదా? వినబడతలేదు నాకు. ఏ సలా రాలేదు ఆయన, ఎలా వచ్చాడు ఆ దేహంలోకి, ఆ మర్తమైన శరీరంలోనికి? పలకబడిన మాట ద్వారా. అందుకే యోహాను సువార్త వచ్చిన ఏమన్నది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు వాక్యము శరీరమైనది, వాక్యము రక్తమాంసములైనది, కన్యక మరియ గర్భంలా. హల్లెలూయా. కన్యక మరియ గర్భంలో వాక్యము శరీరధారైనది, వాక్యం రక్తమాంసములైనది. వింటున్నారా? మరి ఆ మర్తమైన దేహంలోనికి ఇప్పుడు దేవుడు వచ్చాడు, క్షయమైన శరీరంలోనికి దేవుడు వచ్చాడు, మరణమును రుచి చూడగలిగిన శరీరంలోనికి దేవుడు వచ్చాడు. దేవుడు ఇప్పుడు సశరీరుడిగా వచ్చాడు, దేవుడు ఇప్పుడు తన సొంత శరీరంతో వచ్చాడు. ఆయన యేసుక్రీస్తులో ప్రవహిస్తున్న రక్తం అది దేవుని రక్తం అని బైబిల్ అంటుంది. ఎందుకంటే మీరు కనుక వెళ్ళి ఆ అపొస్తలుల 20 అధ్యాయంలో చదివితే అక్కడ ఏముందో తెలుసా? అపొస్తలుల 20 అధ్యాయంలో 21 వచనం అనుకుంటా, ఇఫ్ నాట్ ఎ మిస్టేక్, నేను ఒకవేళ తప్పగా చెప్పకపోతే, అక్కడ ఏమని చెప్పబడి ఉందో తెలుసా? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి. అందుకే యేసులో ప్రవహిస్తున్న రక్తం దేవుని రక్తం. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. కానీ ఎందుకు ఆ దేహంలోకి వచ్చాడు అంటే మరణం రుచి చూడడానికి. ఎందుకంటే పాపుల మగు మన కొరకు, పాపులకు మనందరి కొరకు మరణం రుచి చూడాలి. హల్లెలూయా. మనందరి కొరకు ఆయన ఎందుకు మరణం రుచి చూడాలంటే మనమందరం మరణానికి పాత్రులం, దానికి కారణం పాపం. ఆ పాపం అంతా ఆయన పైన మోపబడి, మనం చేసిన పాపం అంతా ఆయన పైన మోపబడింది. అందుకే యోహాను అన్నాడు, బాప్తిసం ఇచ్చే యోహాను, ఇదిగో లోక పాపాలను మోసుకుపోయిన దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు పాపములన్నీ ఆయన పైన పెట్టబడ్డాయి. ఆయనలో ఏ పాపం లేదు, ఆయన జన్మలో కూడా పాపము లేదు, ఆయన పుట్టుకలో కూడా పాపము లేదు. ఆయన ఈ మర్తపైన శరీరంలోనికి వచ్చినను ఆయనలో ఏ పాపము లేదు. ఆమెనంటారా? కానీ మన జన్మలో పాపం ఉంది. వింటున్నారా? మన క్రియలలో పాపం ఉన్నది, మన మాటలలో పాపం ఉన్నది, కానీ ఆయనలో లేదు. హల్లెలూయా. అయితే మన పాపం అంతా ఆయన పేర పెట్టబడినప్పుడు దేవుడు ఇప్పుడు ఆ దేహములో మన పాపమునకు శిక్ష విధించాడు. పాపమునకు శిక్ష మరణమై ఉన్నది, కరెక్టే కదా? అందుకే మన పాపముల కోసం ఆయన మరణించాల, మన స్థానమును తీసుకొని మన పాపముల కోసము ఆయన మరణించడానికే ఆయన ఇప్పుడు మర్తబైన శరీరంలోనికి వచ్చారు. ఇప్పుడు ఆయన నా ఇక్కడ అసలు విషయం మొదలవుతుంది, కానీ టైం అయిపోయింది. ఇప్పుడే వాచ్ చూసిన నేను అన్న గంట అయిపోయింది, కానీ అసలు విషయం నేను ఇప్పుడు మొదలు పెడితే మళ్ళీ 2 గంటలు కావాలా? ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? ఫస్ట్ దేవుడు ఆత్మ, ఏ రూపము లేనివాడు, రైట్? తర్వాత ఆయన ఒక దేహంలోనికి వచ్చాడు, ఒక శరీరంలోనికి, అదే థియోఫనీ. అది కాలానికి సంబంధించింది కాదు, అది నిత్యత్వానికి సంబంధించింది. అది నిత్యత్వానికి సంబంధించింది కాబట్టి దానికి వయసు ఉండదు. 1000 సంవత్సరాలైనా అట్టనే యవనస్తులాగా ఉంటుంది ఆ శరీరం.
రెండు సంవత్సరాలైనా మూడు వేల సంవత్సరాలైనా పదివేల సంవత్సరాలైనా లక్ష సంవత్సరాలైనా పది లక్షల సంవత్సరాలైనా ఓయ్ కోట్ల సంవత్సరాలైనా అది నిత్యత్వానికి సంబంధించిన శరీరం కాబట్టి అస్సలు అది ముసల్తనం కానీ అలాంటి దేవుడు ఉండదు అక్కడ. ఆమెనంటారా? అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. కానీ ఈ శరీరము సంవత్సరాలు గడుస్తున్న కొలది ఇది ముసలిదైపోతూ ఉంటుంది. ఇది వెంటకలు తెల్లబడతా ఉంటాయి. నువ్వెంత రంగు చేసుకున్నా నువ్వెంత రంగు చేసుకున్నా మళ్ళీ తెల్లబడతనే ఉంటుంది. అవునా కాదా? ముఖమును నువ్వు ఎంత ఫేరంలో రుద్దుకున్నా ముడతలు కనబడతనే ఉంటాయి. కనబడతాయా కనబడవా? వినబడతలేదు నాకు. హల్లెలూయా. ఎంత నిటారుగా నిలబడవన్నా అప్పుడు ఇట్లా వంగుతూనే ఉంటావు. కొంచెం లైట్గా లైట్గా వంగుతావు. ఎందుకంటే భుజాలు వంగిపోతూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొలది నడుము నిలబడలేదు. కరెక్టేనా కాదా? అవునా కాదా? ఈ దేహం కాదు ఆయన వచ్చింది రెండవసారి రెండవ దానికి. అది 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 వాక్య దేహం. అది అది చేతి పనితో తయారు చేసిన దేహం కాదు. అది ఇది చేతి పనితో చేసింది. ఇది ఓ పదార్థం తీసుకున్నాడు, మట్టిని తీసుకున్నాడు, 16 మూలకాలను తీసుకున్నాడు. మట్టిలో 16 మూలకాలు ఉన్నాయి, దాంతో తయారు చేశాడు దీన్ని. కానీ అది అట్లా కాదు, పలికితే వచ్చింది. అది నిత్యత్వానికి సంబంధించినది. అది అది టెలివిజన్ వలె ఉన్నది. అది అర్థమైందా? అర్థమైన వాళ్ళందా రామని చెప్పండి. అది రెండవది స్థితి. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఎవరు చూపించుకున్నాడు? ఆ స్థితిలో ఉన్నప్పుడే ముందు సృష్టిని సృజించాడు. ఆది కాండం 1వ అధ్యాయాన్ని ఆ స్థితిలో ఉన్నప్పుడే ఆయన ఇప్పుడు తన ప్రవక్తలకు తన దాసులకు బయలుపరచుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా ఏంటిది బ్రదర్ అంటే దేవుని మర్మమయ్యున్న క్రీస్తు. దేవుడు ఆత్మగా ఉండే, ఇప్పుడు ఆత్మనే ఒక దేహంలోనికి వచ్చింది, ఒక శరీరంలోనికి వచ్చింది. థియోఫని. వింటున్నారా? అది మర్మం. ఆ థియోఫనికి రావడమే మర్మం. ఆమెనంటారా? అక్కడి నుండి ఆయన సొంత ఆయన రక్త మాంసముల శరీరం ఏది కన్యక మరియ గర్భములో సృజించబడిన రక్త మాంస శరీరము లోనికి వచ్చాడు. రైట్. ఇక్కడ దాకా అర్థమైందా? అది మూడవది. అది మర్తమైన శరీరం. అది కాలానికి సంబంధించిన శరీరం. అది కానీ అది వచ్చింది మాత్రం మళ్ళీ మనలాగా తల్లి గర్భంలో నుండే వచ్చినా మనలాగా తల్లి గర్భంలోనికి రాలేదు. మనం తల్లి గర్భంలోకి ఎలా వచ్చినా మనము బై సెక్స్, లైంగిక చర్య ద్వారా, తల్లిదండ్రుల యొక్క శరీర ఇచ్చల ద్వారా పుట్టాం మనం. కావునా కాదా? వినబడతలేదు నాకు. అదేగా ఆది పాపం. సెక్సే కదా ఆది పాపం, లైంగిక చర్యనే కదా ఆది పాపం. దాని ద్వారా వచ్చాం మనం. కానీ ఆయన అలా రాలేదు. ఆయన ఎలా వచ్చాడు? వాక్యమే శరీరధారైనది కన్యకమైన గర్భముల, వాక్యమే రక్త మాంసములైనది, వాక్యమే దేహాన్ని సృజించింది, వాక్యమే పురుషుని కణాన్ని స్త్రీ అండాన్ని సృజించింది. అది ఎవరో స్త్రీ అండం కాదు, మరియ స్త్రీ అండం కూడా కాదు. మరి ఒక స్త్రీ అయి ఉన్నది, ఆమె అండం కూడా దేవుడు వాడుకోలా. దేవుడు సృజించాడు అండాన్ని. ఎందుకంటే ఆ రక్తం, అండం అంటే రక్తం. మనము తల్లిదండ్రుల యొక్క రక్త మాంసం పట్టుకొని పుట్టామా లేదా? రక్త మాంసములను పంచుకొని పుట్టాం మనం. మన తల్లిదండ్రుల రక్త మాంసములను పంచుకొని పుట్టినాం. కానీ ఏసు ఇప్పుడు మరియ రక్తమును మాంసమును పంచుకొని పుట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు అనబడాలా. ఎందుకంటే ఆయనలో ప్రవహించే రక్తం దేవుని రక్తమై ఉండాలా. అందుకే అండాన్ని కూడా దేవుడే సూచించాడు, పురుషుని రేతస్సును కూడా దేవుడే సూచించాడు. ఎలా? వాక్యము ద్వారా. ఆ రెండు ఫలదీకరణ అయ్యి 9 నెలల్లో మాంసం ముద్దగా తయారయ్యి ఒక దేహముగా, ఒక గుడారముగా, ఒక నివాస స్థలముగా ఆ శరీరం తయారయ్యి మరియ గర్భంలో నుండి బయటకు వచ్చినప్పుడు అదిగో దేవుని ఆత్మ ఆ దేహములోనికి, ఆ పరిశుద్ధాత్మ ఆ దేహములోనికి ప్రవేశించింది. హల్లెలూయా. అర్థమైనందు రామే చెప్పండి. కానీ విషయం ఇక్కడ ఏంటిదంటే ఆయన థియోఫనిలో ఉన్నప్పుడే మర్మంగా ఉన్నాడు క్రీస్తు. మర్మమై ఉన్నాడు. ఆమెనంటారా?
ఆయన ప్రవక్తలకు ఆ థియోఫనీ స్థితిలో ఉండి బయలుపరుచుకుంటున్నప్పుడు ఆయన మర్మమై ఉన్నాడు. ఆయన మర్మమై ఉన్నాడు. బాగా వినండి, ఒక పాయింట్ నేను చెప్పి ముగిస్తా. దీన్ని మీరు కొంచెం ఆలోచించండి. మీటింగ్ అయిపోయాక, భోజనం చేసినాక ఆయన ప్రవక్తలలో, ఆ ప్రవక్తల దేహాలలో, థియోఫనీలో ఉన్న ఆయన ఆ ప్రవక్తల దేహాలలో ఆత్మరూపిగా వచ్చాడు. దాన్నే మనం ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో చదివినాము. ప్రవక్తలు ఏ ఆత్మ కలిగి ఉన్నారట? అర్థమైన వాళ్ళు అన్న రామని చెప్పండి. ఆయన థియోఫనీలో ఉన్నప్పుడు, ఆమేన్, వాక్య దేహంలో ఉన్నప్పుడు, వాక్య రూపంలో ఉన్నప్పుడు ఆయన, ఆమేన్, ఆత్మరూపం నుండి వాక్య రూపంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన వాక్య రూపంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన చేయబోయే కార్యాన్ని ఇక్కడ ఆయన ప్రవక్తలలో చూపించడం మొదలుపెట్టాడు. ఆయన ఎలా చూపించాడు? ఆయన తన్ను తాను వారిలోనికి కుమరించుకున్న ద్వారా. ఇప్పుడు తన్ను తాను వారిలో కుమ్మరించుకున్నప్పుడు ఎవరిలో? ప్రవక్తలలో. అప్పుడు చాలామందికి అది మర్మముగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చూడలేకపోయారు వారిలో క్రీస్తుని. ఆ ప్రవక్త లోపట క్రీస్తు దేహం దాల్చుకొని ఉన్నాడని, క్రీస్తు రూపం దాల్చుకొని ఉన్నాడని వాళ్ళు చూడలేకపోయారు. వాళ్ళు క్రీస్తు చేయబోయే కార్యాన్ని వీళ్ళ దేహంలో ఉండని చేస్తా ఉన్నాడు. దాన్నే ఎన్మార్ఫే దేవుడు అంటారు. దాన్నే ముసుకును దాల్చిన దేవుడు అంటారు. దాన్నే ముసుకును మారుస్తున్న దేవుడు అంటాడు. అందుకే తరతరాలలో, యుగ యుగాలలో అది మర్మముగా, రహస్యముగా ఉంచబడినది. నిత్యుడైన దేవుని ఆజ్ఞలలోనూ, ప్రవక్తల యొక్క ప్రవచనాలలో, లేఖనాలలోనూ అది చెప్పబడిన అది మరుగుగా ఉన్నది అన్నాడు. సో అప్పుడు అంగీకరించినోడు ఇప్పుడైనా సొంత దేహంతో వస్తే అంగీకరిస్తారా? అందుకే అన్నాడు, మీ పితరులు ప్రవక్తలను చంపి వారిని సమాధిలో పెట్టింది వారే. ఇప్పుడు వారి కుమారులుగా మీరు ఆ సమాధులను అలంకరిస్తున్నది మీరే. ఆ ప్రవక్తల యొక్క సమాధులను మీరు అలంకరిస్తున్నారు. ఇప్పుడు ఇది అబ్రహాం సమాధి, ఇది చుట్టూ ఫెన్సింగ్ ఏంట్రా? ఇంతకు ఎవరు పెట్టిండ్రు అందులో? వీళ్ళ పితరులే. వీళ్ళు ఏ విత్తనం? వీళ్ళు ఆ సమాధిలో పెట్టిన వాళ్ళ యొక్క విత్తనం. ఆ ప్రవక్తలను సమాధిలో పెట్టిన వాళ్ళ యొక్క విత్తనం. ఏయ్, నీకు అర్థమవుతుందా బ్రదర్? వాళ్ళు ఎందుకు పెట్టారు ఆయన సమాధిలో? వాళ్ళందరినీ ప్రవక్తలను ఎందుకు చంపారు వాళ్ళు? ఎందుకంటే మర్మమై ఉన్న క్రీస్తు వాళ్ళకి అర్థం కావాలా? మర్మమై ఉన్న క్రీస్తు వాళ్ళకు అర్థం కావాలా? ఇప్పుడు కూడా రెచ్చిపోతున్నది ఎందుకు సంఘశాఖలోళ్ళు మనల్ని చూసి? వాడికి ఇప్పటికీ మర్మమైన క్రీస్తు అర్థం కావట్లే. విషయం చెప్తా వినండి. ఓ ప్రవక్తను చంపారు, ఆ ప్రవక్తను సమాధి చేశారు. తర్వాత నెక్స్ట్ తరంలో, ఈ తరం అయిపోయింది, చంపిన వాళ్ళు చచ్చిపోయిండు, ప్రవక్త చచ్చిపోయాడు, ఈ తరము చచ్చిపోయింది, నెక్స్ట్ వీళ్ళ పిల్లల తరం వచ్చింది. అరే ఈయన ఎవర్రా? ప్రవక్తరా? అరే మంచి సున్నం కొట్టండి, మంచి పెయింట్లు వేయండి, చుట్టూ ఫెన్సింగ్ కట్టండి. ఓకే ఓకే, అక్కడదాకా బాగుంది. ఇప్పుడు ఆ ప్రవక్తలో ఉన్న క్రీస్తే వాళ్ళ తరములో మళ్ళీ దేహం ధరించుకొని వచ్చారు ప్రవక్తగా. అక్కడ అలంకరణ చేస్తాను, ఇక్కడనో వీని మళ్ళీ రాళ్ళతో కొడుతున్నారు. మళ్ళీ ఈ ప్రవక్తను రాళ్ళతో కొడుతున్నారు, మళ్ళీ రాళ్ళతో కొట్టి మళ్ళీ చంపి మళ్ళీ సమాధి చేస్తున్నారు. మళ్ళా నెక్స్ట్ తరం వస్తుంది. ఇప్పుడు ఆ ప్రవక్త తరం అయిపోయింది, వీళ్ళు చచ్చిపోయారు, నెక్స్ట్ ఇంకో తరం వచ్చింది. ఇప్పుడు వీళ్ళ పిల్లల తరం. అరే ఈయన ప్రవక్తరా? ఈరా మన పితరులు తప్పు చేశారా? నీకు అర్థమైందా?
अरे वाल तप्पु चेसर रा यो 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 प्रभु मम्मी क्षमिंचु प्रभु मा तंडुल योक्क पापालु मा पैकि तीसुकुरा वद्दु प्रभु मा तंडुलु चेसिन तप्पुलु मेमु चेयदल्चुकोलेदु प्रभु अरे గుడి కట్టండిరా పెద్ద పెద్ద తోట తయారు చేయండి రా చుట్టూ పెద్ద తోట చిన్నది కూడా ఉండొద్దు ఎకరం తోట చేయండి రా మళ్ళీ అదే దేవుడు అదే క్రీస్తు మర్మమయ్యున్న క్రీస్తు క్రీస్తు మర్మము ఇప్పుడు మరొక వారి తరంలో మరొక ప్రవక్తలో శరీరధారయి ఉన్నాడు మళ్ళీ నన్ను చూసి వీడు దొంగ వీడు అబద్ధికుడు వీడు అబద్ధ ప్రవక్త రాబద్ధ కొట్టండ్రా అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఈరోజు మోషేలో ఉన్న మోషేలో దేవుడు ఉన్నాడంటే జాన్ వెస్లీకి బాధ లేదు, సతీష్ కుమార్కి బాధ లేదు, కానీ ఇప్పుడు విలియం బ్రెన్హామ్లో దేవుడు ఉన్నాడంటే అబద్ధ ప్రవక్త అబద్ధ ప్రవక్త. ఇప్పుడు విలియం బ్రెన్హామ్ లో ఎలోహీం ఉన్నాడు అంటే ఎంత మెసేజ్ ఓడే బోధిస్తాడు అక్కడ. ఎలోహీం రావడం ఏంది? ఎలోహీం ఎందుకు వస్తాడు? విలియం బ్రెన్హామ్ అయినా ఎలోహీమా? ఎవడన్నాడు ఆ మాట? దేవుడు ముసుకును దాల్చుతున్నాడు. నీకు ఎన్మార్ఫే మాట అర్థం కాల. దేవుడు ముసుకును దాల్చుతున్నాడు ఎందుకంటే ఆత్మ ఏ రూపంలోకి వెళ్తే ఆ రూపం దాల్చబడతా ఉన్నది. ఈ నీరు ఏ రూపంలో పోస్తే ఆ నీరు ఆ రూపం దాలుస్తా ఉన్నది. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏ రూపంలోకి వెళ్తే ఆ రూపం దాలుస్తా ఉన్నాడు ఆయన. దాన్నే ఎన్మార్ఫే అంటారు. ఇప్పుడు ఆయన విలియం బ్రెన్హామ్ రూపం దాల్చాడు, నీకేందిరా ఒళ్ళు నొప్పులు? పోయి దావీదు సమాధి చూసొస్తావు? అసలు లేనే లేడు అక్కడ. ఉన్నాడా యెరూషలేములో ఏ ప్రవక్త సమాధి అయినా ఉన్నదా? ఉట్టి పైన సమాధులు ఉన్నాయి, లోపల లేడు. వాళ్ళ పార్థివ దేహం మొదటి రాకలోనే ఎత్తబడ్డది. అక్కడ పోయి ఫోటోలు దిగుతాం. దావీదు సమాధి, ఇది అబ్రహాము సమాధి. ఓరి పిచ్చోడు, అందులో అబ్రహాం లేడు. మొదటి రాకడలో మొదటి పునర్ధానంలో ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు నీ తెలుసా, నేను ఇప్పటికీ ఇజ్రాయెల్కి ఎన్నిసార్లు పోయి వచ్చానో, మార్ బ్రదర్ నువ్వు ఎన్నిసార్లు పోయి వచ్చినావు? నేనే ఇజ్రాయెల్నే, నేనే యెరూషలేమునే, కొత్త యెరూషలేమును నేనేనే. నీకు ఆ రెవల్యూషన్ రాలేదు, ఇంకా పాత యెరూషలేము పట్టుకొని ఊగులాడుతూ ఉన్నావు. పైగా సరే పోయి చూద్దామంటే అసలు దేహాల్లోవుగా. అబ్రహాం బహుశా ఇప్పుడు మరొక పరిమాణంలో మరొక ప్రపంచంలో ఉండి వీళ్ళందరూ అక్కడ పోయి ఎందుకు ఫోటోలు దిగుతాడు ప్రభువా? నీ సమాధి అని వీళ్ళ పితరులే కదా నన్ను అందులో పెట్టింది. నువ్వు వచ్చి నన్ను లేపేదాకా వాళ్ళకి తెలియదా నన్ను లేపినట్టు? దావీదు గొల్యాతు కొట్లాడిన స్థలం చూసి వచ్చిన ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ. ఇగో ఇప్పుడు జరుగుతుంది రో ఈరోజు దావీదు ఇక్కడ నిలబడి ఉన్నాడు, గొల్యాతు ఎక్కడో ఉన్నాడు యూట్యూబ్లో ఫేస్బుక్లో. జరుగుతాంది ఇప్పుడు ఇక్కడ. కత్తి తీసుకొని నరుకుతానా మేము ఇప్పుడు? నువ్వు దీన్ని చూడు, దాన్ని చూడకు. అక్కడ దావీదు గొల్యాతు కొట్లాడిన స్థలంలోనికి నేను వెళ్ళిన, లోయలోనికి ఫోటోలు దిగిన, అదిగో అక్కడ ఏసుగో ఇక్కడ కింద పడ్డాడు ఆ స్థలంలో ఫోటో దిగిన. ఏసుగో అక్కడ పుట్టిండు ఆ స్థలంలో. ఏసు అక్కడ పుట్టిన స్థలం చూస్తున్నావు, కానీ ఇప్పుడు ఏసు ఎక్కడ పుట్టున్నాడో నీకు తెలుసా? ఇప్పుడు నిజ క్రిస్మస్ ఎక్కడుందో తెలుసా నీకు? యేసు ప్రభు చెప్పినట్టుగా ప్రవక్తల సమాధులను అలంకరించు వారులారా, మీ పితరులే కదా వాళ్ళను చంపి అందులో ఆ సమాధిలో పెట్టినది. ఇప్పుడు వాటిని మీరు అలంకరించడం ద్వారా మీరు వారి పిల్లలే అని మరొకసారి రుజువు చేస్తున్నారు. ఎలా? ఇప్పుడు ఆ ప్రవక్తలలో ఉన్నవాడే సశరుడుగా వచ్చాడు ఇక్కడ. కానీ అంగీకరిస్తానా? అంగీకరిస్తలే. ప్రాబ్లం అదే. దావీదులో క్రీస్తున్నాడని ప్రసంగం చేస్తే అందరు చప్పట్లు కొడతారు.
మోషేలో క్రీస్తు ఉన్నాడని ప్రసంగం చేస్తే అందరూ చప్పట్లు కొడతారు. వాళ్ళ యొక్క సమాధులలో, వాళ్ళ యొక్క సమాధులలో దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతారు. హోయ్, మా అన్న ఎరుసలేం పోయి వచ్చాడు, నూతన ఎరుసలేంలో అయితే ఉన్నాడు మీ అన్న. ప్రకటన 20, 21, 22 ఉండే నూతన ఎరుసలేంలో మాత్రం మీ అన్న ఉండడు. ఆ పాత ఎరుసలేం పోయి వచ్చాడు, పోయి వచ్చి అని చూపే చెప్పుకోవడం తప్ప, ఆ చరిత్ర చెప్పుకోవడం తప్ప. ప్రాబ్లం ఏంటంటే అది మర్మమై ఉన్నది. ఒకవేళ ఇట్లా అన్నారు అనుకో, వీళ్ళు నిజంగా కనుక నేను నోవావు కాలంలో ఉండి ఉంటే ఓడెక్కేవాడిని. ఎక్కవు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కలేవు, అప్పుడు కూడా ఎక్కవు. ఇప్పుడు ఎక్కట్లేదు, అప్పుడు ఎక్కవు. నోవావు వర్తమానాన్ని త్రోసేస్తుండేవాడివి. అర్థమైందని అన్న, ఎందుకంటే ఇవి మళ్ళీ నోవావు దినాలు. లూకాస్ వార్త 17:26-30 చెప్పినట్లుగా ఇది నోవావు దినాలు. ఇవి యేసు చెప్పిన ప్రవచనం ప్రకారం ఇవి నోవావు దినాలు. మళ్ళీ ఓడ ఉంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కురా అంటే ఎక్కట్లేదు, అప్పుడు ఎట్లా ఎక్కుతావు? అందుకే వీళ్ళు ఏమంటారు తెలుసా, సమాల దగ్గర పోయి, ప్రభువా నిజంగా మా పితృల కాలంలో కనుక మేము ఉంటే మేము చంపిండోళ్ళం కాదు. ఇప్పుడు చంపుతాడు అక్కడ, ఇప్పుడు చంపుతారే వాళ్ళు ఒక అక్కడ, మళ్ళీ మేము చంపిండోళ్ళం కాదు ప్రభువా. అందుకే ప్రభు అలంకరిస్తారా వీటిని? బ్రదర్, ద స్పిరిట్ విల్ నెవర్ డై, బాడీస్ విల్ డై, శరీరాలు చచ్చిపోతాయి, ఆత్మలు చావవు. అవే ఆత్మలు ఇప్పుడు మనం మెసేజ్లో చూస్తున్నాం, సంఘశాఖలలో చూస్తున్నాం, మెసేజ్లో కొంతమందిలో పనిచేస్తుంది అదే ఆత్మ. ఏం బాధ నీకు? దేవుడు మార్కులో ఎన్మార్ఫ్ అయ్యాడంటే ఏం బాధ నీకు? దేవుడు వధువులో ఎన్మార్ఫ్ అయ్యాడంటే ఏం బాధ నీకు? దేవుడు ఆశీస్ లాల్ గారిలో ఎన్మార్ఫ్ అయ్యాడంటే ఏం బాధ నీకు? దేవుడు విలియం బ్రెన్నామ్లో ఎన్మార్ఫ్ అయ్యాడంటే ఏం బాధ నీకు? నీకేం బాధ ఆ ప్రసంగంతో? సేమ్ అదే పాత దయ్యం వీళ్ళో ఉంది. అందుకే వీళ్ళకి ఆ మర్మం అర్థం కాదు. ఇది వాళ్ళకు మరుగు చేయబడి ఉన్నది, ఇది వాళ్ళకు తెరవబడదు. ఎందుకంటే ఇది కొందరి మహిమ కోసమే దేవుడు నియమించిపెట్టాడు ఆయన. ఆ కొందరికి మాత్రమే ఆయన తెరుస్తాడు ఆయన. పౌలు లాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు. సింపుల్గా చెప్పేస్తాడు, ఇక నువ్వు జీవించేవాడను నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. ఆ మాట అంటే వీడికి బాధ లేదు. అదే మాట విలియం బ్రెన్హామ్ అంటే, అదిగో చూసినావా దయ్యం పట్టినోడు, అదిగో చూసినావా అబద్ధ ప్రవక్త, అదే మాట మార్క్ బ్రదర్ అంటే, అదిగో చూసినావా దయ్యం పట్టినోడు, అదిగో చూసినావా తప్పిపోయాడు. నేనంట, అదిగో చూసినావా పాత దయ్యం, అదిగో చూసినావా ప్రవక్తలను చంపి సమాజ్ చేసిన దయ్యం, అదిగో చూసినావా యేసును చంపి సమాజ్ చేసిన దయ్యం, అదిగో చూసినా అపోస్తలను చంపి సమాజ్ చేసిన దయ్యం. నీకే తెలుసా, మాకు కూడా తెలుసా అనడం, మేము కూడా అంటాము. కాకపోతే నువ్వు అంటున్నది ఏంటిదో చూసుకో, లేని అంటున్నది ఏదో చూసుకో. ఈరోజు క్రీస్తు వధూ రూపంలో ఉన్నాడు, ఈరోజు క్రీస్తు ఎన్మార్ఫేగా వధువులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన దానికంటే ముందు ప్రవక్తలో ఉండే, ప్రవక్తలో ఎన్మార్ఫే అయిన దేవుడు ఇప్పుడు వధువులో ఎన్మార్ఫే అయ్యాడు ఆయన. దానికి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. వధువు దాని గురించి ఏమి బాధపడదు, ఇంకా సంతోషిస్తుంది. వావ్, ఆయన ఇప్పుడు నా రూపాన్ని దాల్చుకున్నాడు. ప్రవక్త చెప్పాడు మెసేజ్లో చాలా వర్తమాన, ఆయన ఇప్పుడు నీ చేతులు కావాలి ఆయనకు. ఇప్పుడు ఆయన చేతులు నీ చేతులు అయి ఉన్నవి, ఆయన కళ్ళు నీ కళ్ళు అయి ఉన్నవి, ఆయన నోరు నీ నోరు అయి ఉన్నది, ఆయన కాలు నీ కాలు అయి ఉన్నది. ఎందుకంటే ఆయన ఇప్పుడు నీలో రూపు దాల్చుకున్నాడు ఆయన. అదేనండి అందరికీ మర్మమై ఉన్నది. ఆ మర్మమే ఆ ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళకు తెరవబడతా ఉన్నది. అర్థమైందా? ఇప్పుడు ఆ మేఘం ఏంటిది? వధువు రూపం.
ఎంతమంది తెలుసు ఆ మేఘం థియోఫని అయి ఉన్నది. అది థియోఫని, ఏడుగురు దూతల యొక్క థియోఫని శరీరం అది. ఆమెన్ అంటారా? ప్రవక్త అన్నాడు అది ఏడుగురు దూతల యొక్క సమూహం అయి ఉన్నది, అది థియోఫని అయి ఉన్నది. ఆ ఏడుగురు దూతలు, ఆ ఏడుగురు వర్తమానికులు ఏడు సంఘకాలంలో వధువుకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అందుకే అది వధువులో క్రీస్తు యొక్క రాకడా. ఏంటిది ఏంటిది ఏంటిది? రెండవ రాకడ ఏంటో తెలుసా? వధువులో క్రీస్తు యొక్క రాకడ. ఫస్ట్ రాకడను వరుడిగా కన్యకమరియ గర్భంలో సృజించబడిన రక్తమాంస శరీరంలో రాకడ. ఎందుకు? ఇంకొక శరీరాన్ని విడిపించడానికి, ఇంకొక శరీరాన్ని విమోచించడానికి. ఆ ఇంకొక శరీరం ఎవరు? వధువు, పెళ్లి కుమార్తె మనమే. మనల్ని విడిపించడానికి, మనకు విడుదల నింపడానికి, మనకు విమోచన కలిగించడానికి ఆ రక్తము దేహముగా, ఆ రక్తము కార్చబడింది అక్కడ ఆ దేహముల. అందుకే విలువ పెట్టిన రక్తము చేత మీరు కొనబడి ఉన్నారు. మీరు మీ సొత్తు గారు. మీ దేహము దేవుని ఆలయమని మీకు తెలియదా? దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీకు తెలియదా? అన్నాడా లేదా? చెప్పండి నాకు. ఎవరు మనము? ఆయన శరీరంలో శరీరం, ఆయన రక్తంలో రక్తం, ఆయన మాంసంలో మాంసం, ఆయన ఎముకలో ఎముక మనం. సరే, మీకు ఇంకోటి మాట చెప్తా. సౌలు పౌలుగా మారిన అనుభవం ఏంటి? దమస్క మార్గంలో ఆయన వెళ్తూ ఉండగా అగ్నిస్తంభం ప్రత్యక్షమైన మిట్ట మధ్యాహ్నం, అది కూడా రాత్రి కాదు, రైట్? ప్రత్యక్షమైనప్పుడు సౌలా సౌలా నీవేలా నన్ను హింసించిదివి. సౌలు యేసుక్రీస్తు 33 సంవత్సరాలు భూమి పైన ఉన్నప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? సౌలు బైబిల్ కాలేజీలో ఉన్నాడు. గమలేలు అనే గొప్ప ధర్మశాస్త్ర పండితుని పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటా ఉన్నాడు కాలేజీలో. నిజంగా ఈయనకు యెరూషలేములో ఏం జరుగుతుందో తెలియదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈయన బైబిల్ కాలేజీలో ఉన్నాడు. ఈయన పరిసయ్య జాతికి సంబంధించిన ఈయన, బెన్యామిన్ గోత్రంలో పుట్టిన ఈయన బైబిల్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాడు. ఈయన వెళ్ళి ఆ రాళ్లతో కొట్టిన దాంట్లో ఈయన లేడు. అర్థమవుతుందా? సిలువేడు, ఈ సిలువేడు నరిసిన దాంట్లో ఈయన లేడు. కానీ ఇక్కడ యేసు వచ్చి అంటాడు, అగ్నిస్తంభముగా వచ్చి అంటాడు, సౌలాసాలను నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడు. ఎవరిని హింసించింది ఈయన? యేసునా? యేసు యొక్క మరొక దేహాన్ని, అది కూడా యేసే. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎన్మార్ఫే దేవుడుగా ఉన్నాడు అక్కడ. ఏదది? ఆయన శిష్యులని హింసిస్తున్నాడు, ఆయన సంఘాన్ని హింసిస్తా ఉన్నాడు. అందుకే ఆయన సాక్ష్యంలో రాస్తాడు, నేను దేవుని సంఘమును అపరితముగా హింసించి తిని గనుక. రాశాడా? చెప్పాడా? సాక్ష్యమైన లేఖనంలో రాశాడా దేవుని యొక్క సంఘాన్ని నేను హింసించానని చెప్పి? ఇప్పుడు యేసు వచ్చి అంటాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. మీకు అర్థమైందా? ఎందుకు ఇది? దేవుడే, యేసుక్రీస్తులో ఉన్న దేవుడే, ఆ శరీరంలో ఉన్న దేవుడే ఇప్పుడు మరొక శరీరంలో ఉన్నాడు. అనేక సబ్బులు కలిగిన శరీరం ఇది, అనేక అవయములు కలిగిన శరీరం ఇది. హల్లెలూయా! అది క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరం ఇది. అదే సంఘం అనే శరీరం, అదే విశ్వాసులనే శరీరం. అర్థమైన రామని చెప్పండి, విశ్వాసులనే శరీరం అది. దాన్ని హింసించినందుకు వచ్చంటున్నాడు. ఎందుకంటే అందులో ఉన్నది కూడా ఈయన్నే. అయ్యయ్యో, ఇప్పుడు ఆయన ఎన్మార్ఫే దేవుడుగా వారిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన రూపు దాల్చుకొని ఉన్నాడు ఇప్పుడు ఆయన. అందుకే పౌలు చెప్పగలిగాడు, నేను కాదు జీవించేది, క్రీస్తేసే. నన్ను వెంబడించండి మీరు, నన్ను పోలి నడవండి మీరు. హల్లెలూయా! ఇవన్నీ ఆయన నోటి నుండి రావడానికి కారణం ఏంటిది అంటే, దేవుడు ఎన్మార్ఫే అయ్యాడు అక్కడ. దేవుడు అక్కడ రూపం దాల్చుకున్నాడు, దేవుడు అక్కడ ముసుగు దాల్చుకున్నాడు ఆయన. ఆమెన్ అంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. ఓకే, ముగిస్తాను, ఎందుకంటే సమయం అయిపోయిందిలే, సాయంత్రం చూద్దాం దీన్ని. సో ఇప్పుడు దేవుడు ముసుగుని దాల్చుకున్నాడు ఆయన. అయితే ఎప్పుడు దేవుడు ముసుగు దాల్చుకున్నా, ఎప్పుడు దేవుడు ఎన్మార్ఫే అయినా, అప్పుడున్న ప్రజలు ఎవరైతే ఏర్పాట్లు లేరో దాన్ని నమ్మరు. అది వాళ్ళకెప్పుడు క్రీస్తు మర్మమే, వాళ్ళకెప్పుడు క్రీస్తు. అయితే వాళ్ళ క్రీస్తు తెలుసు,
ముందున్న కాలాలలో ముందున్న కాలంలో ఉన్న క్రీస్తు తెలుసు, కానీ ప్రస్తుత కాలంలో ఉన్న క్రీస్తు వాళ్ళకు తెలియదు. అందుకే ముందున్న కాలముల గురించి బోధించమంటే సతీష్ కుమార్ లాంటి వాళ్ళు, జాన్ వెస్లీ లాంటి వాళ్ళు, తర్వాత ఇంకుంటారుగా చాలామంది ఉన్నారుగా ఇప్పుడు గొప్ప గొప్ప ప్రసంగికులు, వాళ్ళు ముందున్న కాలంలో ఉన్న క్రీస్తుల గురించి చెప్పమంటే బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్తారు. కానీ ఆ క్రీస్తే ఇప్పుడు మళ్ళీ వారిలో ఎలాగైతే ముందున్న కాలములలో ఎలాగైతే ఆయన ఎన్మార్ఫైగా ఉన్నాడో, ఇప్పుడు అదే క్రీస్తు నేడు కూడా ఎన్మార్ఫై ఉన్నాడు అంటే అబద్ధ బోధ జాగ్రత్త. వీళ్ళు అబద్ధ బోధకులు, వీళ్ళు జాగ్రత్త. వీళ్ళని రానివ్వకండి మీ సంఘాలలోనికి, మీ ఊళ్ళలోనికి. ఈ విలియం బ్రెన్హమ్ ఒక అబద్ధ బోధకుడు, ఆయన అనుసరులందరూ ఒక అబద్ధ బోధకులు. అవునా? మళ్ళీ అదే పాత దయ్యం రో. ఒకవేళ వీడే గనుక ఆ కాలంలో పుట్టుంటే ఏ కాలం గురించి అయితే ఇప్పుడు వీడు బోధిస్తున్నాడో వాళ్ళను అక్కడుండి అబద్ధ బోధకులు అనేటోడు, అబద్ధ ప్రవక్తలు అనేటోడు, అక్కడుండి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేటోడు. అర్థమైందా? అక్కడుండి జాగ్రత్త, అతను అబద్ధ బోధకుడు. ఏది ఇప్పుడు ప్రసంగం చేస్తున్నాడు చూడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అని చెప్తూ. అప్పుడుంటే వీడు అదే మాట చెప్పేటాడు అక్కడ. అందుకే యుగ యుగములలో తరతరములలో క్రీస్తు మర్మముగా ఉంచబడ్డాడు. కొందరి మహిమ కోసం దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే దానిని మర్మముగా పెట్టి ఉన్నాడు ఆయన. ఇప్పుడు వారి మహిమ కోసం దేవుడు దాన్ని తెరుస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆయన తెరవడం అంటే అర్థమేంటో తెలుసా? అక్షర రూపంలో కాదు, అక్షర రూపంలో కాదు, ఆత్మ శరీరం అవుతా ఉన్నది. ఇప్పుడు దేవుడు ఎన్మార్ఫీ అవుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే దేవుడు ఎన్మార్ఫీ అవుతున్నాడో, ఎవరిలోనైతే అవుతున్నాడో వారికి ఆ మర్మం దొరబడుతుంది. ఎవరిలోనైతే ఆయన ఎన్మార్ఫీ కావట్లేదో వారికి అది మర్మంగానే ఉండి ఎన్మార్ఫీ అయిన వాళ్ళందరినీ చూసి, వాళ్ళ దయ్యం బోధకులు, వాళ్ళ అబద్ధ బోధకులు, వాళ్ళ తప్పుడు బోధ, మార్పుద ప్రసంగాలు ఇన్నోది మీరు, ఆశీస్సులు గారి ప్రసంగాలు ఇన్నోది మీరు అంటుంటారు. ప్రవక్త వర్తమానంలోకెళ్ళి తీసి చూపించినా ఏం మాట్లాడారు, ఆయన అబద్ధ బోధనే. ఇప్పుడు నువ్వు మమ్మల్ని అంటలేవు అబద్ధ బోధ అని, ప్రవక్తను అంటాను. ఎందుకంటే ఇవన్నీ మేము ఎక్కడ నేర్చుకున్నాం? మాకేమైనా బైబుల్ కాలేజీలు తెలుసా? మేమేమైనా బైబుల్ కాలేజ్ ట్రైనింగ్లు పొందినామా? 7 సంఘాలు ఎక్కడ నేర్చుకున్నాం? 7 ముద్రలు ఎక్కడ నేర్చుకున్నాం? 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 తెగుళ్ళు, 7 పాత్రలు, 7 ఉరుములు, అవన్నీ మనకు అక్కర్లే. వర్తమానం చెప్పింది చెప్పండి. వాడిని ఏమనాలా? వాడిని మెంటలోడా అనాలనా? అరే పోదామా ఎర్రగడ్డ కానీ ఫోన్ చేద్దామనుకున్నాను నేను ఆ ప్రసంగం వినుడుతోటి. ఎర్రగడ్డకు ఫోన్ చేద్దామని అనుకున్నా కానీ మళ్ళీ లేఖనంలో చూసిన వీడు వాడేగా, లేఖనాల్లో కనబడతాడు వీడు. వీని ఎర్రగడ్డ తీసుకుపోయినా వీని మెంటల్ పోదు. అరే 7 సంఘకాలాలు చెప్పింది ఎవరు? మార్క్ బ్రదరా, ఆశీస్ లాల్ గారా, విలియం మ్యారమ్ బ్రెన్హమ్? 7 ముద్రలు బోధించింది ఎవరు? మాకు ప్రవక్త వర్తమానం తప్ప ఏదొద్దు. మరి అదేగా మేం చెప్పేది ఇప్పుడు. బ్రదర్ సిస్టర్ వీళ్ళెవరో తెలుసా? అదే పాత దయ్యాలు. మనుషుల శరీరాలు మారుతానే తప్ప ఆ వారికున్న దయ్యాలు, ఆత్మలు ఉన్నజు, అవి మారవవి. అదే స్వభావం, అదే క్రియలు, అదే గుణలక్షణాలు, అట్లనే ఉంటాయి అవి. అర్థమైన వాళ్ళందా రామని చెప్పండి. కానీ సాయంత్రం ఇంకా వండర్ఫుల్ వస్తుంది. ప్రిపేర్ అయ్యి రండి, బాగా ప్రార్థన పూర్వకంగా రండి. ఇంకా అద్భుతమైన విషయం వస్తుంది. యు విల్ సీ వండర్ఫుల్ వండర్ఫుల్ థింగ్స్. దేవుడు ఇంకా అనేకమైన విషయాలు తెరవబోతా ఉన్నాడు ఆయన. ప్రవక్తల సమాధులను అలంకరించిన వారు వారి పితరులే, ఆ ప్రవక్తలను సమాధులు పెట్టిన వారు వాళ్ళ పిల్లలే వీళ్ళు. మళ్ళీ వీళ్ళ కాలంలో అదే ప్రవక్తకు జరిగిన కార్యమే ఇంకెవరికైనా జరిగితే ఇంకో ప్రవక్తకు మళ్ళీ వీళ్ళే చంపేది, వీళ్ళే సమాధి పెట్టేది. సేమ్ స్పిరిట్స్, ఇప్పుడు కూడా అదే ఆత్మలు. కానీ అదే సమయంలో దేవుడు కూడా ప్రతి కాలంలో ఎన్మార్ఫీ అవుతున్నాడు ఆయన. ఒక కాలంలో
ఆయన ఎవరిలో ఎన్మర్ఫయ్యాడో వాళ్ళని చంపుడుతోటే ఎందుకులే నాకు గొడవ అనుకోవట్లేదు ఆయన, మళ్ళీ ఎన్మర్ఫ్ అవుతున్నాడు ఆయన. అర్థమైందని చెప్పింది. ఒక కాలంలో ఆయన నిరాకరించబడినప్పుడు, త్రోసివేయబడినప్పుడు ఎందుకులే వీళ్ళు ఎట్లా అంగీకరించలే అనుకోవట్లేదు, మళ్ళీ ఎన్మర్ఫ్ అవుతా ఉన్నాడు ఆయన. ఆయన ఆగడు, ఆయన ఎన్మర్ఫ్ అవుతూనే ఉంటాడు, వీళ్ళు రాళ్లతో కొడుతూనే ఉంటారు. మీకు అర్థమైందా? రాళ్లతో కొడుతూ ఫేస్బుక్లలో పెడుతూనే ఉంటారు, ప్రవక్త ఫోటోలు లాగుతూనే ఉంటారు, ప్రవక్త ఫోటోని బట్టి తీసేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎన్మర్ఫ్ అయ్యండ్రా దాంట్లో అంటే మనకు కోపం వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏ రూపమునైనా దాల్చుకోగలడు, ఎందుకంటే ఆయన ఆత్మ కాబట్టి. దేవుడు మానవుని రూపం దాల్చుకోగలడు, ఏ మానవుని రూపమైనా. మోషే రూపాన్ని దాల్చుకున్నాడు, దావీదు రూపాన్ని దాల్చుకున్నాడు, యెహోషువా రూపాన్ని దాల్చుకున్నాడు, ఏలియా రూపాన్ని దాల్చుకున్నాడు. ఇవన్నీ దేవుని రూపాలని ప్రవక్త చెప్పలేదా? ఇమేజెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రూపములనే వర్తమానంలో చెప్పాడు ఆయన. కానీ మానవుడు దేవుడు కాలేడు. దేవుడు మానవ రూపం దాల్చుకోగలడు, కానీ మానవ రూపంలో ఉన్నవాడు దేవుడు కాలేడు. దేవుడు విలియం బ్రెన్నాం రూపం దాల్చుకోగలడు, కానీ విలియం బ్రెన్నాం దేవుడు కాలేడు. అది చాలామంది మిస్ అయ్యే పాయింట్. వాళ్ళకి ఎక్కడ భయం అనిపిస్తుంది అంటే, దేవుడు విలియం బ్రెన్నాం రూపం దాల్చుకున్నాడా, అక్కడ వాళ్ళ గుండె అవుతుంది, ఇక అక్కడ వాళ్ళకి అది అబద్ధపోదనిపిస్తుంది. కానీ పౌలు గారు చెప్పింది చూపిస్తే, ఇక నువ్వు జీవించేవాడని నేను కాదు క్రీస్తు సేనలో జీవిస్తున్నాడు అంటే, దేవుడు ఇప్పుడు ఏ రూపం దాల్చుకున్నాడు? పౌలు రూపం. నేను క్రీస్తుని పోలి నడిచినట్టుగా మీరు నన్ను పోలి నడవండి అంటే, ఇప్పుడు పౌలులో క్రీస్తు నడుస్తున్నాడనే కదా అర్థం. వినబడతలేదు నాకు? పౌలులో ఉండి నడుస్తున్నది క్రీస్తే కదా. ఇప్పుడు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది ఎరగరా? మళ్ళీ ఈ లేఖనాలు చూపిస్తే దానికి జవాబు లేదు, చెప్పలేరు. బ్రదర్ సిస్టర్, మర్మం తెరవబడాలా? ఎవరికి తెరవబడితే చెప్పనా? ఎవరైతే ఆ మర్మంలో ఉన్నారో, ఎవరిలోనైతే ఆ మర్మం జరుగుతూ ఉన్నదో, ముందు వాళ్ళు మర్మంలో ఉండాలా, ఆ మర్మం వారిలో జరగాల. మర్మము ఎవరిలోనైతే ఉన్నదో, మర్మములో ఎవరైతే ఉన్నారో, అర్థమైందా? క్రీస్తు ఎవరు? మర్మం, దేవుని మర్మం. ఆ క్రీస్తులో ఎవరైతే ఉన్నారో ఆ మర్మములా, వారిలోనే క్రీస్తు మర్మముగా బయలుపరుచుకుంటాడు, ఆ మర్మాన్ని తెరుస్తాడు. అమనంటారా? వారికి మాత్రమే ఆ మర్మము అర్థమవుతుంది. అందుకే నేను ఎప్పుడు అనుకుంటుంటా, ప్రవక్త ఏమైనా చూడు, చూచారా చూచారా చూచారా, ప్రతి మాటకు చూచారా చూచారా అంటాడు. ఫస్ట్లో నాకు అర్థం కానప్పుడు సిరాకు అనిపించింది. ఈ చూసారా అనేది అంతా అసలు తర్జుమా చేద్దాం అనుకున్నాను నేను, కానీ అసలు చూసారా అనే మాటలోనే ఉన్నదంతా. చూసారా 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 చూసారా, దేవుడు ఎన్మర్ఫేయండి ఇక్కడ, చూసారా దేవుడు ఎన్మర్ఫేయండి ఇక్కడ, చూసారా దేవుడు ఎన్మర్ఫేయండి ఇక్కడ. మరి చూడాలిగా. అవును, ఈ సిస్టర్ కాదు, సిస్టర్ కాదు, ఇక్కడ దేవుడు, ఇక్కడ ఇక్కడ బ్రదర్ కాదు, ఇది దేవుడు. ఇది క్యాచ్ట్ మీరు పట్టుకున్నారా? చూసారా చూసారా, గుడ్డోడు చూడలేడుగా వాడిని పట్టుకో. చూసారా అంటే ఏం చూడారా, నీకు తెలియదా నేను ఎవరో, నీకు తెలియదా? అందుకే మెసేజ్ బుక్ గుడ్డోడు చదివితే చూసారా అంటే ఏం చూస్తాడు వాడు, ఏం చూడడు వాడు, ఏం చూడడు వాడు. వానికి కావాల్సిన పాయింట్లు రెండు పాయింట్లు రాసుకొని ఆదివారం చెప్తాడు, అంతే. వానికి అసలు దృశ్యం కనబడతాయిగా, రెండు పాయింట్ల కోసం మెసేజ్ చదువుతాడు తప్ప. మీకు అర్థమైందా? సంఘశాఖోడో దీంట్లో తప్పులు దొరకబడడానికి చదువుతాడు, ఇక మెసేజ్ ఎవడో చాలామంది పాస్టర్లు ఆదివారం చెప్పుకోవడానికి రెండు పాయింట్ల కోసం చదువుతారు తప్ప, అసలు ప్రవక్త చూసారా చూసారా అంటే వీడు కుట్టాడు, వీడికి ఏం నిలబడతా అంటది. ఆ చూసారా అనే దాన్ని మేం చెప్తా అంటే, అబద్ధ బోధ వినకండి, మార్ పాస్టర్ ప్రసంగం వినకండి, యూట్యూబ్ చూడకండి, దయచేసి ఆశీస్ లాల్ గారి బోధ వినకండి, దయచేసి, అబద్ధ బోధ, తప్పుడు సిద్ధాంతం. నాకు అందుకే చూసారా చూసారా అనే ప్రవక్త అన్నప్పుడల్లా, ఆమె నేను చూస్తాను, కానీ వాడు చూస్తలేడు, నేను చూస్తాను అక్కడ వాడు చూస్తలేడు, ఇదే పుస్తకం పట్టుకుని ఉన్నాడు వాడు కూడా.
ప్రైజ్ ది లార్డ్. చూడగలిగిన వాళ్ళే బోధించగలరు, వీళ్ళు చూడలేకపోతున్నారు కనుక బోధించలేకపోయి మర్మాలు వద్దంటారు. పాయింట్ అర్థమైందా? వీళ్ళు మర్మాలు ఎందుకు వద్దంటారు? వీళ్ళు చూడలేకపోతారు. ఎందుకు చూడలేకపోతున్నారు? మర్మంలో లేరు, ముందు మర్మం వీళ్ళలో జరుగుతలేదు. వీళ్ళు కుట్టోలు, వీళ్ళు చూడలేరు, అందుకే మర్మములు అక్కలే. అసలు ఏడవ దూత పరిచర్ ఏంటో చెప్పరా? ప్రకటన 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా దేవుని మర్మమును సమాప్తం చేయుట. మరి మర్మం వద్దంటే నువ్వు ఎవరిని వద్దంటానవరా? నువ్వు దరిద్రురా? ఏడవ దూతను వద్దంటానవరా? ఏడవ దూత వర్తమానాన్ని వద్దంటానవరా? మోసగాడా? అక్కడ చూస్తున్న వాళ్ళు కూడా గుడ్డోలే, ఎందుకంటే నాయకుడు గుడ్డోడే, వాని వెంబడించే వాళ్ళు కూడా గుడ్డోలేగా. వాళ్ళ ఆమె కరెక్టే పాస్టర్ గారు, మనకు మర్మం వద్దు, మనకు ప్రత్యక్షత వద్దు. మనకు బా నిజంగా ఇక్కడ కేవలం ఒక్కటే జరుగుతూ ఉంది. నేను చూపిస్తా మీకు సాయంత్రం. పాత్రలు మాత్రమే మారింది, అంటే శరీరాలు మాత్రమే మారినాయి, ఆత్మలు మారలే. హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్, చరిత్ర తనకు తాను పునరుద్ధరణ అవుతున్నది. సూర్యుని కింద జరిగినదే మరలా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు జరిగినవన్నీ కూడా ఇదివరకు జరిగినవే, ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఇదివరకు జరిగినవే, ఇక ముందు జరగబోయేది కూడా ఇదివరకు జరిగినవే. దీన్ని పట్టుకున్నవాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే వాళ్ళకి మర్మములు వద్దు. వాళ్ళకు నేను కూడా అంట వద్దు, మీకు కూడా వద్దు. అది మీకు కాదు, మీకు వద్దు. మీకు మర్మాలు మీకు కాదు, మాకు. ఎందుకంటే ఏసు చెప్పాడు, ఎందుకు నువ్వు ఉపమాన రీతిగా వారితో మాట్లాడుతున్నావని. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు ఒంటరిగా వచ్చి అడిగారు. పబ్లిక్ అడగలే, పబ్లిక్ అనో ఆయన విత్తువాని కథ చెప్పేశాడు. విత్తువాని ఒక ఉపమానం, రైట్? ఒంటరిగా వచ్చి ఆ ఉపమానం గురించి అర్థంగా అడుగుతూ ఎందుకు నువ్వు వాళ్ళతో ఉపమానంగా మాట్లాడుతున్నావు అంటే, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడింది, వెలుపల ఉన్నవారి కాదు. ఎవరా వెలుపల ఉన్నది? గ్రంథం వెలుపల ఉన్నవారు. లోపల ఉన్నవారు వీళ్ళు, గ్రంథములా ఆ గొర్రెపిల్ల సెక్షన్లో ఉన్నవాళ్ళు వీళ్ళు, ఆ జీవ గ్రంథంలోని గొర్రెపిల్ల భాగంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. అందుకే దేవుని మర్మం వీళ్ళకు బయలుపరచబడుతుంది, ఆ వెలుపల ఉన్న వాళ్ళకి కాదు. అందుకే వాళ్ళకి 7 సంకలాలు 7 ముద్రలు అవన్నీ మనకు అక్కర్లేదు. నేను ఇదివరకు చెప్పినా మరలా చెప్తున్న మెసేజ్లా, వీళ్ళు మనుషులపై ఉన్న కోపముతో వర్తమానాన్ని దూషిస్తున్నారు, అది క్షమించబడని పాపం. 7 సంఘకాలాలు నేను బోధిస్తే వాళ్ళకి కోపం వస్తుంది. ఇప్పుడు 7 సంఘకాలాలు వద్దంటాను, కానీ పిచ్చోడా ఈ దేహంలో నుండి 7 సంఘకాలాలు వచ్చే ముందు ఒక ఆయన దేహంలో నుండి వచ్చింది, అదే ప్రవక్త దేహం. ఇప్పుడు నువ్వు ఎవరిని కాదంటున్నావో తెలుసా? ప్రవక్త వర్తమానాన్ని కాదంటున్నావు. ప్రవక్త వర్తమానాన్ని కాదన్నోనికి పుట్టగతులు లేవు. చూడు చరిత్రలా, బైబిల్ చరిత్రలా, ప్రవక్త వర్తమానాన్ని కాదన్నవాడు ఏ ఒక్కడు బాగుపడలేదు, సర్వనాశనం అయిపోయాడు. మాపై ఉన్న కోపంతో కొంతమంది మర్మములు వద్దంటారు. వాళ్ళ ప్రాబ్లం సాయంత్రం చెప్తా ఎందుకు వద్దంటారో కూడా. ఎందుకంటే ప్రతీదీ కూడా వధువుకి బయలుపరచబడాల. గుర్తుంచుకో, వధువుకి అబద్ధము బయలుపరచబడుతుంది, సత్యము బయలుపరచబడుతుంది. కానీ అదే అబద్ధంలో ఉన్నోడికి అబద్ధం మాత్రమే అర్థమవుతుంది, సత్యం అర్థం కాదు. అది తేడా. అర్థమైందా? అందుకే సత్యంలో ఉన్నవాడు అబద్ధికులను పట్టుకొని మీరు అబద్ధంలో ఉన్నారని చెప్పగలడు, అది ఎలాగో వివరించగలడు. కానీ అదే సత్యంలో ఉన్న వాళ్ళను వాళ్ళు అబద్ధం అని చెప్పలేరు, దాన్ని వివరించలేరు. ప్రాబ్లం అది. ఎవరన్నా అడిగిన అనుకో వరంగల్ సేవకులను, మార్క్ బ్రదర్ రాంగ్ డాక్టరీన్ బ్రదర్, సింపుల్గా ఇట్లనే అంటారు, రాంగ్ డాక్టర్ తప్పుడు సిద్ధాంతం. అడిగిననుకో ఎట్లా తప్పుడు సిద్ధాంతం? అంతే తప్పుడు సిద్ధాంతం. చూడు రాబోయే దినాలలో ఆయన 1000 పరిపాలన చెప్పుకుంటాడు. చూడు నేను 1000 పరిపాలన ఉన్నానని చెప్పుకుంటాడు. చూడు ఓరి పిచ్చోడా, రాబోయే దినాల్లో జరగబోయేదే అది. రాబోయే దినాల్లో వచ్చేదేంటిది? 1000 పరిపాలనే కదా. అప్పుడు చెప్పుకోవడం ఏంది? నువ్వు ఉండవుగా చెప్దామన్నా కూడా, ఆ 1000 పరిపాలన ఉండవుగా, అటమిక్ పౌడర్గా మారిపోతావుగా, అన్ని పౌడర్గా మారిపోతావు అన్నాడుగా ప్రవక్త. అనుబామల ద్వారా అను పౌడర్గా మారిపోతారు వీళ్ళంతా. కారా పాపం వాళ్ళని ఎట్లా మోసం చేస్తానో తెలుసా?
ఆ వ్యక్తి వరంగల్ల ఆ సేవకులు చూడు రాబోయే దినాలలో ఆల్రెడీ ఎత్తబట్ట అయిపోయింది వేయన పరిపాలన మనం చెప్తారు చూడు ఎత్తబట్ట అయిపోయినాక శబ్దామన్నా నువ్వు ఉండవు నేనుండదు ఎందుకంటే నువ్వు ఆ పరిమాణంలో ఉంటే నేను ఇంకో పరిమాణంలో ఉంటా నువ్వు ఈ ప్రపంచంలో ఉంటే నేను మరొక ప్రపంచంలో ఉంటా బాబో ఎత్తబట్ట అయిపోయింది అన్న నీకు వినబడదా కానీ తెలుసుకుంటావు అయిపోయిందని నేను చెప్పకపోయినా ఎందుకంటే అనుభవములు పడతా ఉంటాయి శ్రమల కాలం మొదలవుతుంది అక్కడ అప్పుడు నీకు అర్థమవుతా ఉంటుంది ఓయ్ ఓయ్ పాపం వాళ్ళందరిని ఆగు ఆగు అని ఆపుతాడు వాళ్ళను నాకు బాధ కలుగుతుంది ఆగు ఆగు అని ఆపుతా ఉన్నాడు ఇంకో ఇంకెన్ని సంవత్సరాలు ఎత్తబట్ట జరుగుతుందో తెలియదు కానీ అతను ఆగు అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఎత్తబట్ట అయిపోయిందని నేను చెప్పాల్సిన అవసరం లే ఎందుకంటే నేను ఆల్రెడీ ఎత్తబడతా కనబడను కాబట్టి ప్రైజ్ ది లార్డ్ మై ఫ్రెండ్స్ నా స్నేహితులారా మోసకరపు ఆత్మలు చాలా తెలివి కలిగినవి అవి చాలా తెలివి ఉంటాయి కానీ దాని తెలివి దేవుని ముందు పనిచేయవు దేవుడి జ్ఞానం ముందు పనిచేయవు గుర్తుపెట్టుకోనండి అపవాది తెలివి దేవుడి జ్ఞానం ముందు పనిచేయవు మర్చిపోకండి విషయం వాడెంత తెలివిగలవాడైనా అపవాది దేవుని ముందు ఆయన వాక్యం ముందు ఆయన జ్ఞానం ముందు పనిచేయరు అది నిజం అది అందుకే ఈరోజు మనం చాలా చాలా ధన్యులం ఎందుకు యుగ యుగములలో తరతరములలో ఈ క్రీస్తు మర్మము దాచబడి ఉన్నది ఇప్పుడు మనకు బయలుపరచబడతా ఉన్నది మన మహిమ కోసం అందుకే మనం ధన్యులం మీకు బయలుపరచబడకపోతే నేనేం చేయలేను ఎందుకంటే ఇది ప్రసంగం ద్వారా బయలుపరచబడేది కాదు ప్రసంగం అనేది ఒక సహాయం మాత్రమే మీకేం జరుగుతుందో చూసుకోవడానికి ప్రవక్త చెప్పిన వర్తమానం ఒక సహాయం మాత్రమే మీకేం జరుగుతుందో మీరు చూసుకోవడానికి అర్థమవుతుందా సో అది మీకు నిజంగా జరిగితే మీరు ధన్యులు గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును గాక లెట్ అస్ ప్రే ప్రార్థించుకుందాం థ్యాంక్ యూ లార్డ్ మన రెండు చేతులు పైకెత్తి పూర్తిగా మనం దేవుడికి సమర్పించుకుందాం ప్రియులారా థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రెజెన్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పరోషియ నీ పరోషియాన్ని బట్టి నీ ప్రసన్నతను బట్టి వందనాలు దేవా మాకు తెలుసు ప్రవక్త చెప్పినట్టు ఇక్కడ నువ్వు మరొక ప్రపంచంలో ఉన్నావు మా కళ్ళు మా చూపు ఆ మరొక ప్రపంచంలో ఉన్న దానిని చూడలేదు కావచ్చు కానీ ఇక్కడ ఉన్నదని మాత్రం మేము నమ్ముతా ఉన్నాం నువ్వు ఇక్కడే ఉన్నావని నమ్ముతున్నాం మేము నీ దూతలు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారని నమ్ముతున్నాం మేము మా కళ్ళు చూడలేకపోవచ్చు కానీ నీ వాక్యం చెప్పేది మేము నమ్ముతా ఉన్నాం ప్రభువా నీ ప్రవక్త చెప్పేది మేము నమ్ముతా ఉన్నాం దేవా ఒకరోజు నా పరిమాణం కూడా మాకు తెరబడుతుంది ఎందుకంటే అప్పుడు మా దేహాలు మారిపోతాయి అప్పుడు మేము మహిమా దేహంలోకి వెళ్ళిపోతాం మహిమా శరీరంలోనికి వెళ్ళిపోతాం అప్పుడు మేము నిత్యత్వానికి సంబంధించిన శరీరంలోనికి వెళ్ళిపోతాం మేము అప్పుడు అది మాకు తెరవబడుతుంది ఆ నిత్యత్వము ఆ ప్రపంచం మాకు అర్థమైపోతుంది మాతో ఎవరున్నారో మాతో ఎవరుంటున్నారో అప్పుడు మేము కళ్ళారా చూడబోతున్నాం మేము టెలివిజన్ కంటే స్పష్టంగా చూడబోతున్నాం మేము టెలివిజన్ కంటే స్పష్టంగా మాకు అది కనబడబోతున్నది అది ఆ సమయం దగ్గరలోనే ఉందని మాకు తెలుసు అందుకే ఇప్పుడు నమ్ముతున్నాం నువ్వు ఇక్కడ ఉన్నావని నువ్వు ఇక్కడ ఉన్నావని నమ్ముతున్నాం దేవా నువ్వు ఇక్కడే ఉన్నావని నమ్ముతున్నాం మేము థ్యాంక్ యూ లార్డ్ మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా ఏసయ్య మా ప్రియమైన భర్త మా ప్రాణనాథుడా మా ప్రాణప్రియుడా మా కొరకు ప్రాణము పెట్టి విలువ పెట్టిన రక్తము చేత మమ్మల్ని కొన్నవాడా నీకు వందనాలు తండ్రి ఏమి అద్భుత ప్రణాళిక నీది మాకు ఏ మర్మము యుగ యుగములలో తరతరములలో ఉన్న మరుగయ్యున్న మర్మము మాకు ఇప్పుడు బయలుపరచబడింది వాళ్ళ వాళ్ళ కాలాలలో అది మరుగై ఉన్నది ఇప్పుడు మాకు ఆ కాలాలలో ఎలా నువ్వు బయలుపరుచుకున్నావో ఇప్పుడు కూడా అలానే బయలుపరుచుకుంటున్నావు అది మాకు అర్థమైంది దేవా ఇప్పుడు కూడా నువ్వు ముసుకును మారుస్తున్న దేవుడవై ఉన్నావు
ఇప్పుడు కూడా నువ్వు రూపు దాల్చుకొని ఉంటున్న దేవుడు అయి ఉన్నావు. ఇప్పుడు కూడా నువ్వు ఎన్మార్ఫే దేవుడిగా ఉన్నావు. మా ప్రవక్తలో నువ్వు ఎన్మార్ఫే అయ్యావు, ఇప్పుడు నీ వధువులో నువ్వు ఎన్మార్ఫే అవుతున్నావు ప్రభు. ఇది అందుకే అనేకులకి మర్మం అర్థం కాక అనేకులు తప్పిపోతున్నారు, తప్పిపోతారు కూడా. ఎందుకంటే అలా మాకున్న ముందున్న కాలంలో జరిగింది కాబట్టి, చరిత్రలో జరిగిందే మరలా జరుగుతున్నది. సూర్యుడి కింద కృతవేమీ జరగడం లేదు, జరిగినవే మరలా జరుగుతున్నది. ఇప్పుడు జరుగుచున్నవన్నీ కూడా ఇదివరకు జరిగినవే అని మాకు తెలుసు దేవా. మేము అందుకే ఇవన్నీ చూడగలుగుతున్నాం. మేము అక్కడ ఎలా నువ్వు మరుగుగా ఉన్నావో వాళ్లకు ఇక్కడ కూడా అలానే మరుగుగా ఉన్నావు. తరతరాలలో నువ్వు మరుగుగా ఉన్నావు, యుగ యుగాలలో నువ్వు మరుగుగా ఉన్నావు, ఇప్పుడు కూడా అలానే మరుగుగా ఉన్నావు. అక్కడ ఎలాగైతే కొందరు నీ ఏర్పాట్ల ఎన్నికలో ఉన్న వాళ్ళకి బయలుపరచుకున్నావో, ఇక్కడ కూడా అలా ఉన్నా నువ్వు ఏర్పరచుకున్న వాళ్లకు, ఎన్నికలో ఉన్న వారికి నువ్వు బయలుపరచుకుంటున్నావు దేవా. కానీ చాలా ఉన్నాయి ప్రభువా, నువ్వు తప్పకుండా నీ పిల్లలకి ఇది అర్థమవునట్లు చేయమని. ఎందుకంటే నువ్వు ముందు ఆత్మరూపిగా ఉన్నావు, మొదటిగా నువ్వు ఆత్మగా ఉండి ఆ తర్వాత నువ్వు థియోఫన్లోకి వచ్చావు, వాక్య దేహంలోనికి, అమర్త్య శరీరంలోనికి, అమర్త్యుడిగా అమర్త్య శరీరంలోనికి, అక్షయుడిగా అక్షయ శరీరంలోనికి వచ్చావు. ఆ తర్వాత రక్తమాంస శరీరంలోకి వచ్చావు, కానీ దానికంటే ముందే నువ్వు అనేక రక్తమాంస శరీరంలోకి వచ్చావు. నువ్వు ప్రతి కాలంలో వచ్చావు ఆ విధంగా నువ్వు. అందుకే వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు, అందుకే వాళ్ళు దాన్ని పట్టుకోలేకపోయారు దేవా. ఈరోజు కూడా అదే స్థితి కనబడుతున్నది మాకు. తండ్రి నువ్వు సహాయం చేయి, కృప చూపించు, దయ చూపించు, మాకు ఇంకా లోతుగా వెళ్ళి విషయాలను అర్థం చేసుకునే కృపను దయచేయి. మేము ఎవరము, మేము ఎక్కడి నుండి వచ్చాం, మేమెందుకు ఈ భూమి పైన ఉన్నాం, అసలు మా స్థితి ఏంటిది ఇప్పుడు, అసలు ఇప్పుడు మా స్థానం ఏంటిది ఇప్పుడు, మేము ఎక్కడికి వెళ్ళబోతున్నాం మేము, అవన్నీ వాక్యంలో దాచుంచిన మర్మం అది. దాన్ని తెరిచి మాకు చూపించమని ప్రార్థిస్తున్నా ప్రభు. ఆ కృపను మాకు ఇవ్వు తండ్రి, ఆ దయను మాకు దయచేయమని మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించును గాక.